అదిగో వస్తున్నారు. అయ్యా రామకృష్ణ గారు, తమరు ఇక్కడ కూర్చోండి. అమ్మా మీరు వచ్చి పక్కన కూర్చోండి. మీరు కానివ్వండి, నేను తర్వాత వచ్చి కూర్చుంటాను. నువ్వు కూర్చోవదిన, పని చేయడానికి నేను ఉన్నాను కదా, నువ్వు కూర్చో. వాడంతే బిజినెస్ లో నన్ను ఏ పని చూసుకునేవాడు, ఇంట్లో నేను ఏ పని చేయనివ్వడు. అవును చంటేడ్రా, ఎక్కడికైనా పంపించావా? వాణ్ణి ఒకరు పంపాలా, అచ్చొచ్చినట్టు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు బాబాయ్ అలా తిడతావు? పాపం చిన్ననే వీడియోగ్రాఫర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ పాప ఇల్లే, అడుగు అన్నయ్య వచ్చేసాడు. వచ్చింది అన్న కాదు, దున్న. ఎంత? 40. అంత? చాలా తక్కువ సార్. తక్కువేంటా, 40 అంటే 70 రూపాయలు కదా. 40 అంటే 40 రూపాయలు. 40 రూపాయలా? ఆ మొక్కడ ఎలకముందు చెప్పొచ్చు కదా, 30 రూపాయలు మొక్క. నీదే డబ్బు, నీదే. ఆటలో పరస్పడేసుకున్నావు. అమ్మా అమ్మా, భార్య భర్తకి కుడి పక్కన కాదు, ఎడం పక్కన కూర్చోవాలి. ఎందుకని? మగాళ్ళకి జేబులు ఎడం పక్క ఉంటాయి కాబట్టి. నీ ముఖం శరీరానికి ముఖ్యమైనది గుండె, అది ఎడం పక్కనే ఉంటుంది. అందుకే భార్య ఎప్పుడు గుండెలాగా భర్తకి ఎడం పక్కనే కూర్చోవాలి. అలా చూస్తానరా, మొత్తం కవర్ చేయరా. ముందు పూజను కవర్ చేయి, తర్వాత పూజారిని కవర్ చేయి, అంకుల్స్ ని కవర్ చేయి, తర్వాత ఆంటీస్ ని కవర్ చేయి, మొత్తం అందరిని కవర్ చేసే. ముందు నువ్వు కెమెరాని కవర్ చేయకుండా తప్పుకోరా. వీడియోగ్రాఫర్ నువ్వు తీసుకొచ్చావేమిట్రా, మావాడేమయ్యాడు? ఎవరో తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని తొందరపడుతుంటే వాళ్ళు పని చూడటానికి వెళ్ళాడండి. ఎవరు వాళ్ళు? తెలీదండి. 10 మందికి సేవ చేయటంలో మా పెదనాన్నే ఫాలో అవ్వాలరా అని ఎప్పుడు మీ గురించే గొప్పగా చెప్తాడండి. తీసుకోమా, తగలబెట్టాయి. ఐ లవ్ యూ చెప్పకపోతే తగలబెట్టేస్తానా ఉంటా?
యాసిడ్ పోసనని కత్తి పుడతానంటే ప్రేమించేస్తారా అమ్మాయిలు? తగలబెట్టామా నా కొడుకుని? నీదాగా వచ్చేసరికి కింద నుంచి వచ్చిందిరా ఉణుకు, మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా రిపీట్ అయిందో? చెప్పకడా చెప్పు. చాలా థాంక్స్ రా చంటి. థాంక్స్ తర్వాత, ముందు చెల్లెల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు, నా క్లాస్ టైం అయింది. క్లాస్ క్లాస్ నీకు ఎవరిస్తారు? మా బాబు. ఏంట్రా అది ప్రసాదం? అది నీకేం సరిపోతుంది, అందరికి పంచేయి. ఎక్కువ నావకరే, నీకు బిల్లు 100% డిస్కౌంట్ ఇచ్చేస్తాం. పద్మావతి, పురుషోత్తం ఎక్కడ? పంతులు గారికి దక్షిణ ఇవ్వాలిగా. మీకు ఆ కష్టాన్ని కూడా కలగనివ్వడండి మీ తమ్ముడు, అటు చూడండి. చాలా బాగా చేయించారు పూజ. ఎలా వచ్చావు బాబాయ్ లోపలికి? పైప్ ఎక్కిరా. లైఫ్ లో పైకి రావాలంటే పైపులు ఎక్కాలి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి, పెద్దయ్యాక అన్ని రకాలుగా పనికొస్తుంది. ఈ ఇంటికి నీ ఒక్కటి దిష్టి బొమ్మ సరిపోట్లేదా? వీళ్ళని కూడా నీలాగా తయారు చేస్తున్నావు. వచ్చాడ్రా అమితాబ్ బచ్చను, ఆగండి రా. వదులే బాబాయ్, తాత నేను తిట్టడం, సిగ్గు లేకుండా తల ఉంచుకోవడం మేము చూడలేకపోతున్నాం బాబాయ్. సిగ్గు లేదురా, వ్రతం రోజు కూడా గొడవలేనా? ఎవరినో ఒకరిని కొట్టపోతే నీకు నిద్ర పెట్టదా? నువ్వు మారవరా. అంత నమ్ముకుంటే మీరే సంపాదించండి, తిని ఇంట్లోనే కూర్చుంటాను. ఇప్పుడు చేస్తున్న పని అదేగా, తెల్లారేస్తే అడ్డమైన వెదవులతో గొడవలు, ఊరి మీద బలాదూర్లు. ఏరా, నీ నాన్న మాట ఒక్కరోజు కూడా నువ్వు వినవా? ఒక చేత తిట్లు తినకుండా ఉండలేవా? నీ ఏజ్ ఏమిటి, నువ్వు చేస్తున్న పనులేమిటి? నీ నాన్న ఉన్నాడని అలా అన్నాను రా, నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? ఆయన ఎన్ని తిట్టినా ఫీల్ అవ్వను, కానీ మీరు చిన్న మాట అన్నా చాలా ఫీల్ అవుతాను పెద్ద. అందమైన కలల కుటీరం, అమృతాలు పురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంతాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం. తెరలు లేని తలుపు
పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కళల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జనాలయం. ఏంట్రా ఆ డ్రెస్సు అసలు మ్యాచింగ్ లేదు. ఏమైందన్నా? ఏమైంది? పైన రూమ్ లో మంచి షర్ట్ ఒకటి పెట్టించాను, వెళ్ళి మార్చుకురా పో. పెదనా మ్యాచింగ్ సూపర్, రేపటి నుంచి మీరే సెలెక్ట్ చేయండి. నమస్తే. నమస్కారం నానిగారు. నమస్తే. రే పప్పు అన్నా, ఎవరిని వచ్చారా? ఆ వచ్చారు. ఎవరు వచ్చారా? నేను. పెద్దవ జోకులు వేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. నువ్వు ఓకేరా? ఇంకెవరన్నా వచ్చారా? వచ్చారు. ఎవరు? మీరు. నువ్వు నేను కాదురా, ఇంకెవరన్నా వచ్చారా అని అడుగుతున్నాను. అదిగో వస్తున్నారు. పని పాట లేని బోకులు కాదురా, మనకు పనికి వచ్చేవాళ్ళు ఎవరన్నా వచ్చారా చెప్పు. రే నానిగా, ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? పొట్ట మీద కూర్చుంటే పార్టీ వచ్చింది. ఆల్రెడీ మీ వల్ల దీనికి పోరం బోక్ షెడ్ అని పేరు వచ్చింది. నాకు పార్టీకి మధ్య లక్ష్యం జరుగుతాయి. మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అయితే బాగుండదు. ఇదిగో ఈ గీత మాత్రం దాటి రావడానికి వీల్లేదు. అర్థమైందా? వెళ్ళిపోండి, అందరు వెళ్ళిపోండి. రేయ్ సార్, కుర్చీ తీసురా. వద్దురా బాయ్, నేను జల్దీ పోవాలి, టైం అయిపోతుంది, అవతల సెటిల్మెంట్ ఉంది. 1 మినిట్ అన్నా. రే కొబ్బరికాయ తీసురా. నేను తాగనరా బాయ్ కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చేది తాగడానికి కాదన్నా, దిష్టి తీసేయడానికి. నాకు అసలు సెంటిమెంట్ లేవు. నాకుందన్నా, కారు డెలివరీకి ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టకుండా నేను ఇవ్వనన్నా. నాకు టైం అయిపోతుంది, జల్దీ పోవాలన్న కదా. అయిపోతే నిజంగానే టైం అయిపోతానా నా మాటను? సరే కానీ. రే కొబ్బరికాయ తీసురా. ఇదిగో అన్నా. సెటిల్మెంట్ కు పోవాలని తొందర పడుతుంటే సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా కాళ్ళ తలవల కొడతావరను. గంటల పడ నా బండి రిపేర్ చేసి నా ఇంటికి పంపించకుండా చంపేస్తావు. వాడలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రాలేంట్రా. గీత దాడి రావద్దన్నావు కదా, నీకు మరేది చాగిపోయావు. ఎగ్జాక్ట్ గా ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. రే పప్పు వదిలింది తుప్పు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో 22 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమికి వేలంపాటు జరుగుతుంది. ప్రభుత్వం వారి పాట 50 కోట్లు. 55 కోట్లు. రాశి బిల్డర్స్ వారి పాట 55 కోట్లు. 60 కోట్లు. వందన బిల్డర్స్ వారి పాట 60 కోట్లు. 65 కోట్లు. 100 కోట్లు. వచ్చాడు, ఇంకా నాశనమే. ఒకేసారి 100 కోట్లు అనేసాడు, ఇంకా పాడడానికి ఏముంది? వాడు కావాలనే పాట పెంచడానికి వచ్చాడు అన్నయ్య. ఆగిపోదామా సార్? నేను వద్దనే వరకు పాడండి. 100 కోట్ల 1 రూపాయి. ఇంకేలం పాటే ఉంది, ఇతర మధ్య జ్యూట్ పాటే. 110 కోట్లు. 110 కోట్ల 1 రూపాయి. రాండి కొంటే బొమ్మకి పట్టు చెరు గట్టి మర్చిపోయినట్టే. ఇప్పటికే ఎక్కువ పాడా, వదిలేండి. 120 కోట్లు. ఉమాపతి బిల్డర్స్ వారి పాట 150 కోట్లు. రెండవసారి 150 కోట్ల 1 రూపాయి. ఆర్కే బిల్డర్స్ వారి పాట 150 కోట్ల 1 రూపాయి. ఒకటవసారి, రెండవసారి, మూడవసారి. ఈ దెబ్బతో ఆ రామకృష్ణ గాడికి 50 కోట్లు బొక్క. నాకు మంచి జరగకపోయినా నా శత్రువుకి చెడు జరిగింది.
ఇప్పుడు సమ్మగా ఉంది. హలో, నేను మూర్తిని. పాట మందేగా? ఇప్పుడే సీఎం పేషన్ నుంచి మ్యాటర్ లీక్ అయింది. ఆ ల్యాండ్ పక్కనే గవర్నమెంట్ ఐటీ పార్క్ కట్టబోతుందని సెక్రటేరియట్లో సంతకాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ 250 కోట్ల పైన ఉంటుంది. డెలివరీ అయ్యాక పుట్టింది. ఆడో మగో వార్డ్ బాయ్ కూడా చెప్పాడు. కడుపులో ఉన్నప్పుడే స్కానింగ్ చేసి చెప్పే డాక్టర్ కావాలి. పాపం పోతాడు సార్, ఒకటి టెండర్ పోయిన దానికి ఎంత కోపం? కొత్తగా పుట్టుకొచ్చిన కోపం కాదురా ఇది, 20 ఏళ్లది. ఆ రామకృష్ణ గారు చేసిన అవమానం ఇంకా పచ్చిగానే ఉంది. ఈ ఊరు ప్రెసిడెంట్ గా ఉండి వాటర్ ట్యాంక్ కాంట్రాక్ట్ నేను తీసుకోకూడదని నీకు ఇప్పిస్తే పట్టకూటి కోసం కూలి పనికి వచ్చిన పిల్లలు పాడు చేస్తావా? ఆవేశంలో తప్పు చేశారు, క్షమించండి. తాగిన మత్తులో కూలిదాని చెయ్యి పట్టుకున్నాను. ఆ రామకృష్ణ గాడి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నా, వాడు క్షమించకుండా ఊరి మధ్యలో అందరితో చెప్పులతో కొట్టించి ఊళ్ళోంచి వెళ్లగొట్టాడు. నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బకి సమాధానం చెప్తా. అందుకే నాకు 100 కోట్ల నష్టం వచ్చినా నేను బాధపడను, కానీ ఆ రామకృష్ణ గాడికి 1 రూపాయి లాభం వచ్చినా నేను తట్టుకోలేనరా. బాగా పర్ఫెక్ట్ చేసేది ఒకటే. వినపడిందంటే సుత్తి టేప్ తిప్పాడు. కొత్త బిల్డింగ్ కి మేకపోతును బలిద్దామనుకున్నా ఇచ్చేసా. తీసి చెల్లెలు ప్రేమలో కనపడిందా? ఇంత ఇంపార్టెంట్ విషయం నాకే చెప్పలేదు. నాకే చెప్పలేదంటే పాపం ఇంట్లోకేం చెబుతుంది? మనమే పెదనాన్నతో మాట్లాడి ఏదోలా ఒప్పించాలి. ఓన్లీ సిస్టర్ కదా. ఒరే చంటిగా, ఎంత బాధ్యతను ఫీల్ అవుతున్నావురా పెదనానా. ఏమ్మా నీకు ఇష్టమేనా? సారీ ఫర్ ది ఇంటరప్షన్, నేను చెప్పేది విని మీరు ఎవరో టెన్షన్ అవ్వద్దు. ఏంట్రా, ప్రేమ అంటే గులాబీ లాంటిది, పెంచితే విచ్చుకుంటుంది, తుంచితే గుచ్చుకుంటుంది. ప్రేమ అనేది ఒక ఫీలింగ్, ఒకేసారి పుడుతుంది, చచ్చేదాకా ఉంటుంది. అలాంటి ప్రేమని విడదీయకూడదు. ఎంత సోదెందుకురా, ప్రేమలో పడ్డావా? నేను కదన్నయ్యా. మరెవర్రా? మన శైలు. ఏంట్రా నువ్వు అనేది? అవును పెద్దనానా, శైలుకు అబ్బాయిని ప్రేమిస్తుంది. నీతో చెప్పిందా? చెప్తే ఎవరికైనా తెలుస్తుంది, చెప్పకుండా అర్థం చేసుకుంటేనే నిజమైన అన్నయ్య. ప్రూఫ్ కావాలా? రాజాలా ఉన్నాడు కదా, ఆస్తి అంతస్తు వంశం మర్యాద అనకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. ఏంటందరూ అలా చూస్తున్నారా? చూడక దండే సన్మానించుకోవాలని నువ్వు చేసిన ఏదో పనికి ఈ కురాడేరా మేము సేలుకు చూసిన పెళ్లి కొడుకు. అనవసరంగా అందరినీ టెన్షన్ లో పెట్టేశావు కదరా. రేపు సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా, తిరిగి వచ్చాక మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకోవాలనుకుంటున్నాం. విన్నావుగా, రేపు సాయంకాలం 4 గంటలకి రైలు, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. మ్యాటర్ తెలుసుకోకుండా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశానే, ఫూ నీ బతుకుచెడా. ఇది ముందు బుల్డోజర్ తోలేవాడవా? ఎందుకంటే స్పీడ్ వెళ్తాని ఆటో, త్వరగా తోలా. ఏంట్రా ఆటోలో రాజమండ్రి దాకా వెళ్ళిపోతున్నావా? నీ తొక్కల ఫేస్ కి మేకప్ వేసేసరికి లేట్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యాం, లేకపోతే అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. ఊరుకో, వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద భోగులు అనుకుందరు. లేట్ గా వెళ్తే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినట్టు ఉంటది. అది మా పెద్దనాన్న మ్యాచింగ్ డబ్బులతో కొనదరా? ఇది కూడా ఆయన డబ్బులతో కొనదా? ఏంట మందా మందా పక్కోడదాని కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ఒరేయ్ చూసి వాళ్ళకి ఇది వాటర్ నాకే క్వార్టర్ రా. చూడరా, టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ అన్న చేయగలము, కానీ టికెట్ లేకుండా అసలు ఏ జర్నీ చేయలేం రా. ట్రైన్ మిస్ అవుతామేమో రా. దిగు దిగు ఇక బాబు, డబ్బులు తాగబోతే అదవా, తొందరగా డబ్బులు ఇచ్చరా. సార్ గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 5 5 అంటరా తొందరగా. 8 8 9 తొందర సారీ అండి. అయ్యో కాలువే పట్టుంది ఎందుకండి, సారీ చెప్పారుగా.
పొంగింది టికెట్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం అలా అనిపిస్తుందా నీకు అలా అనిపించట్లేదా అమ్మాయి బాగుంది కదా అనిపించదలే నోరుమై సారీ అండి గోదావరికి టైం అయిపోతుందని కంగారులో చూసుకోలేదు మేము గోదావరినండి చూసారా మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటే దిగాల్సిన ట్రైన్ కూడా ఒకటి ఐదో ప్లాట్ఫామ్ లో ఉంది రండి లేదండి గోదావరి మూడో ప్లాట్ఫామ్ అన్నారు ఎవరు మీకు చెప్పింది అదవా కౌంటర్ లో ఉన్నారు మాకు టీటీ చెప్పాడండి అది కాదండి సరే ఎల్ ఎక్కండి ఏ కలకత్తాలోనో కాశ్మీర్లో దిగుతారు తీరిపోద్దాం అరే శ్రీనిగా ట్రైన్ కదిలిపోయింది రండి 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 చాలా థ్యాంక్స్ అండి మీరు గుద్దుండకపోతే నేను ట్రైన్ మిస్ అయ్యేదాన్ని నేను కావాలని గుద్దలేదండి పర్లేదండి మీరు ఎలా గుద్దినా అది నాకు మంచిదైంది ఒరే మన సీట్లో ఏనుగులు కూర్చున్నాయి లేపేద్దాంరా లేపేద్దాం రండి రెండు నిమిషాలు లేట్ అయ్యేసరికి నిండా సీట్ ఎట్టేశారే తెలిసి కూర్చున్నారా బలిసి కూర్చున్నారా మన సీట్ రిజర్వేషన్ చూడరా బొంబాయి వెళ్ళడానికి గొడవ ఎక్కారా బాడీలు గొడవల పెంచారు కానీ బ్రెయిన్ లో స్టాక్ లేదు వీళ్ళకి లేట్గా ఎక్కిన మేమే కరెక్ట్గా ఎక్కాం దిక్కులు చూస్తే ఎక్కారంటరాయ్యా నీకు ప్రాబ్లం ఏంట్రా వీళ్ళు ఎత్తున్నారు కదా లేకరా ఆ టీటీ వచ్చే నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోండి లేకపోతే ఫైన్ పోక మీకు ఏదో ఆటో వేసుకుని ఏదో బండి ఏదో తిండిపోతే అవ్వాలని మీరు లేకపోతే నేను ఇలాగే వేరే ట్రైన్ ఎక్కేదాన్ని యాక్చువల్లీ నేను గుద్దటం మీకు మంచిది అంటారు అంతేగా బేసిక్గా నాకు హెల్పింగ్ నేచర్ బాగా టూ మచ్ ఎక్కువ అవుతుంది రే నీకు ఎంత కావాలని తీసుకో టికెట్ టికెట్ ఏమండి టీటీ గారు ఈ బండి ఏదాలో తెలియక ఎక్కేశారు వదిలేయండి మనిషికి మనిషికి సాయం మీ టికెట్ ఏది చూపించరా ఇదిగా ఇదేమిటి గోదావరి టికెట్ తో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు రే పర్పన్ టీటీ కూడా రాంగ్ ట్రైన్ ఎక్కారు రా ఎక్కింది నేను కాదు మీరు ఏంటి సార్ మీరు అనేది ఇది ముంబై ట్రైన్ సార్ సార్ సరిగ్గా చూడండి సార్ మీరు టీటీ చెప్పండి సార్ గోదావరి ఐదులో ఉందని ఎవరా టీటీ 998 సార్ 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 అదే సార్ అతనే అతన ఉద్యోగం ఊడిపోయి మెంటల్ ఎక్కి దొరికి ట్రైన్ ఎక్కి ఆగిన చోటు దిగిపోతాడు నేను అప్పుడే అన్నాను గోదావరి మూడో ప్లాట్ఫామ్ లో ఉందని వీళ్ళే నన్ను భయపెట్టి బెదిరించి ఈ ట్రైన్ ఎక్కించారు గొప్ప ఫిగర్ అని నేను తీసుకెళ్లి బొమ్మలో మెత్త అనుకున్నాం మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఫైన్ కట్టండి ఫైన్ అంట కట్ట నేను కట్టను కట్టకపోతే ఆరు నెలలు జైలుకి వెళ్ళాలి జైలు నేను ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు మేము ఎప్పుడు అక్కడే ఉన్నామండి అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం ఫైన్ ఎంత అండి 3000 ముగ్గురికి అయ్యి బొమ్మల మూడు వేలునేరా ఏమండి మేము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతామండి ఓ 2000 రిఫండ్ ఇచ్చేస్తారండి రాసింది నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికే కంటిన్యూ అయితే చెప్పండి మళ్ళీ వస్తాను ఇదిగోండి మీరు చాలా జాలిగా ఉండే సార్ మీరు వెళ్ళిపోండి సార్ మేము దిగిపోతాం చేసేటట్రా ఆకారాలు చూసి భయపడుతున్నావా నన్ను టచ్ చేయమను వార్త కింద ఉంటారా మారిపోతున్నారు కాబట్టి బతికిపోయారు రా లేదా సంపేతనం స్టేషన్ లో అంతమంది ఉంటే నిన్నే వచ్చి గుద్దాను చూడు నన్ను గుద్దావు కాబట్టి రాంగ్ ట్రైన్ ఎక్కావు అదే వేరే గుద్దుంటే వేరే చోటకి తీసుకెళ్లి అంతే అప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు ఆ పెద్ద బ్రూస్లీ మరి చూస్తావా అయ్యో మా తల్లి నీ మగతని వీడికి ఏం చూపించక్కర్లేదు ఒరేయ్ నేను వెళ్ళి ట్రైన్ ఇంటికి కనుక్కొస్తాను ఈ లోపు మీరిద్దరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి వాడి ఇంటి మెయింటైన్ చేసేది నేనే మెయింటైన్ చేస్తాను వీడి ఊపిరి తగిలినా కూడా నాకు ఎలర్జీ కాసేపు ఊపిరి బిగబట్టు పోతాయి ఎక్కిళ్ళా ప్రాణాలు దరిద్రం వదిలిపోద్ది నిన్నేరా నీలాంటి వరస్ట్ ఫెలోని పక్కన పెట్టుకుని వేరే వాళ్ళని అనడానికి నాకు ఏమన్నా పిచ్చా అచ్చా పని చేస్తుందే ఏంట్రా పని చేసేది ఇందాకేంట్రా అన్నా నన్ను ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తావా అసలు నేనంటే ఎవరు అనుకున్నావు భానుమతి ఫ్రమ్ తొర్రేడు 13 ఏళ్ళకే ఇటగే ఇటగే చూసారు ఊళ్ళో వాళ్ళంతా చెడు కూడా ఆడుకున్నా నీతో కూడా ఆడుకుంటాన్రా సంతలో నిన్ను అమ్మేసి రిబ్బన్ రిబ్బన్ కొనుక్కుంటా ఇప్పుడు దాకా సిటీ అనుకున్నాను సరుకు పడేసరికి ఒరిజినల్ బయటపడింది ఒక ఆడమ్మాయి నీళ్ళు అడుగుతుంటే ఇవ్వట్లేదు సచ్చిడు
నీతో ఉండగా డబ్బులు తీసుకొస్తే నీకు ఇన్సల్ట్ గా ఉంటదని నేను తీసుకురాలేదు. ఉన్న డబ్బులని టీటీకి ఇచ్చేసాను రా. అయితే దాని హ్యాండ్ బ్యాగ్ కెలుకు కెలికి చాలా సేపు అయింది. దాంట్లో పిన్నిస్ లో రబ్బర్ బ్యాండ్లు బొట్టు పిల్లలు తప్ప ఇంకేం లేవు. ఒరేయ్ ఎవర్రా లేడీస్ ఫాస్ట్ అయిపోయారని చెప్పింది. వాళ్ళ డ్రెస్సింగ్ మారిందేమో గానీ వాళ్ళు డబ్బులు పెట్టే ప్లేస్ మాత్రం మారలేదురా. అలా చూడు ఎలారా చేత్తోరా. ఒరేయ్ దీని కొడం కూడా హెల్ప్ చేయాలా. తప్పదా నాకేం పర్లేదు రోయ్. గొడ్డలు సింపుకుని అందరినీ బెచ్చమడిగి డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వే దాన్ని భుజం మీద వేసుకుని నానా రే 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 టెన్షన్ పెట్టుకు రా ట్రై చేస్తాను. రే చాలా కష్టంగా అవుతురా. ఏంటి చెయ్యి అర్థమా తీర్థమా దొరికిందిరా మరి అయితే తీయే. ఉండు మూడు రాజమండ్రి రండి. ఏం చేస్తున్నావురా మళ్ళీ పెట్టేద్దామని. ఊరే ఉంచరా దారిలో ఎక్కడన్నా వైన్స్ కనపడితే ఒక హాఫ్ తీసుకోవాలి. నీ అబ్బా నీ డబ్బు అయితే క్వార్టర్, వేరే వాళ్ళ డబ్బు అయితే హాఫ్. నా క్వార్టరా అది మళ్ళీ లేచిందనుకు అరుతుంది, ఒక క్వార్టర్ అయితే కామ్ అయిపోద్ది. తప్పురా పరాయ డబ్బు పాముతో సమానం అని మేము పెద్దని చెప్పారు పెట్టండి. సర్లే అయితే పెట్టే. ఏం చేస్తాం అమ్మయ్యా. టికెట్ బాబు టికెట్ తీసుకోండి సార్, మీరు కూడా తీసుకోండి సార్. ఈ అడ్డుకు 10 రూపాయలు ముగ్గురు 30 రూపాయలు అండి. టికెట్ తీయండి. టికెట్లు మేము తీసుకుంటాం, డబ్బులు మీరు ఇచ్చండి. రాంగ్ ట్రైన్ ఎక్కించింది మీరు, మీరే తీయండి. రాజమండ్రి దాకా మోసుకొచ్చాం, మీ ఇంటి దాకా తీసుకెళ్లాలా? మా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర కూడా లేవు. దానిలో లేవో తెలుసు, అక్కడ 700 ఉంటాయి. తీ. 700 ఏంటి, 2000 ఉండాలిగా. నిజమే, బస్ ఎక్కగానే కండక్టర్ టికెట్ కోసం డబ్బులు అడిగాడు. నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడ బస్ తీసి టికెట్ కొన్నావు. కొన్నాక పొరాయడం మనకెందుకని అక్కడే పెట్టేశా. 9 గంటలకి టిఫిన్ కోసం బస్ ఆపాడు, మళ్ళీ అక్కడి నుంచే తీసి పరోటా తినేసి పరాయడం మనకెందుకని అక్కడ పెట్టేశాను. ఒంటికని అనుకుంటాను, మళ్ళీ టీ కోసం బస్ ఆపాడు, ఇంకోసారి తీసి టీ తాగేసి పరాయడబ్బు మనకెందుకని మళ్ళీ ఇక్కడ పెట్టేశావా? కరెక్ట్ గా చెప్పావు. ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి ఇదేమన్నా ఏటీఎం అనుకున్నావా? వచ్చావా? వచ్చానులే, కానీ ముందు నువ్వు డబ్బులు అక్కడ పెట్టడం మానే. ఎందుకే, దొంగలు కొట్టేస్తారు. ఇక్కడెవరు కొట్టేస్తారే? మా అమ్మ అమ్మమ్మ కూడా ఇక్కడే పెట్టుకునేవాళ్ళు. అదే నా కొంపు ముంచింది. ఏమైందే? ఏం లేదులే. బాను లేట్ అయిందేంటమ్మా? ట్రైన్ అందలేదు నాన్న. అందకపోవటానికి అదేమన్నా ఆకాశం వస్తువేటి. సరే ఇంకెన్నాళ్ళు ఉంది మన చదువు? 3 నెలలు ఉంది. 3 నెలలు ఉందా? లోపలికి స్థానాలే కానీ పలహారం చేద్దరు. దీని చదువు అయిపోయి కానీ పెళ్లి చేద్దరు. వయసులో ఉంది కదా, దీని మనసులో ఉండను కనుక్కో. ఉంటే చేసేద్దామనా? అబ్బే తీసేద్దారని. ఇదిగో దాన్ని సిటీలో చదివించేది అడ్డమైన అంటకట్టడానికి కాదు, అమెరికా సంబంధం చేద్దారని. కడు తిరుగుతున్నాయిరా సంపకరా. ఏ పుష్ప డార్లింగ్, ఓకేనా? చిన్నప్పుడు నన్ను చేసుకుంటావా చేసుకుంటావు అనేదానివి, మరి ఇప్పుడు చేసుకుంటావా? దాన్ని చేసుకోవడానికి నన్ను చంపేద్దాం అనుకున్నావేంటా? ఈ వయసులో నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? అదేంటి, మీ ఆయన్ని కరసామలు ఊరంతా టాప్ అనేవారు? అది ఒకప్పుడు కర్ర తిప్పుతుంటే ఊరు ఊరంతా అదిరిపోయేది, ఇప్పుడు కర్ర ఎత్తడానికి అల్లలాడిపోతున్నాడు. ఈ అబ్బాయారు నా పేరు సీన్ అండి, ఇది ఫ్రెండ్ అండి. బొద్దుగా ముద్దొత్తన్నాడు. ఈ లేజ్ లో మన ఇమేజ్ పెరిగిపోతుంది, అంత అందంగా ఉన్నానండి. మా కతిథుడు కూడా అచ్చు నీలాగే ఉంటది. అంత మాట అనేసిందంటరా, ఎవరే ప్రేమ పౌరాలు. ఊళ్ళో మా ఇల్లు పొలం ఇల్లే చూసుకుంటుంటారు. లోపలికి వెళ్దాం పుష్ప డార్లింగ్, ఆడ కలుద్దాం. నేను మాక్సిమం ఎవరు చేయడం ట్రై చేస్తానే.
ఈ వెధవ ఇంకా రాలేదేంటి? ఇదిగో వచ్చాడు. నాన్నగారు నన్ను తలుచుకోకుండా ఉండలేరు. నేను కాదురా మీ పెదనాన్న. పొద్దు నుంచి వాడు వచ్చాడా వాడొచ్చాడు తెగ కలవరిస్తున్నాడు. వెళ్ళి కలు. పెదనాన్న ఓ మంచి మ్యాచింగ్ షర్ట్ సెలెక్ట్ చేస్తే చక్కని రెడీ వచ్చేస్తాను. ఏంట్రా మా అన్నయ్య నీకేమైనా ఫ్యాషన్ డిజైనర్ లా కనపడుతున్నాడా? అసలు ఫ్యాషన్ మొదలైంది మా పెదనాన్నతో. ఆయన వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసినా ఆడవాళ్ళంతా తేంటిగిలా వెంటబడేవారంట. మనం కూడా అదే ఫాలో అవుదాం ట్రై చేస్తాం. ఇలాంటి తెలివితేటలు కానీ తక్కువ లేదు నీకు. సర్లేవయ్యా గుడ్ న్యూస్ చెప్పా గానీ ఫోన్ పెట్టే. ఏంటయ్యా? మొన్న మనకి వేలం పట్ల పోయిన ల్యాండ్ వాల్యూ 250 కోట్లు కాదంట 400 కోట్లు అంట. తమ్ముడికి ఫోన్ చేయి. తమ్ముడు చెప్పన్నయ్యా. ఆ రామకృష్ణ గాడి 20 ఏళ్లుగా నేనేమి చేయలేకపోతున్నాను. వాడు ఫ్యామిలీతో మనూరొచ్చాడంట. పుట్టి పెరిగిన ఊళ్ళోనే వాడి పరుగు తీయాలి. పరుగుతో పాటు వాడు కాలో చెయ్యో పోగొట్టుకొని వస్తాడు. ఈ కమ్మటి కబురు నేను నీకు సమ్మగా చెప్తాను. తమ్ముడంటే వాడయ్యా. అదే మాట రేపు అన్నట్టు చూద్దాం. నమస్కారం. నేను సంవత్సరం పొడుగునా ఇక్కడున్నా ఒక సన్నాసి నాకు చేసి దండం పెట్టు. మీరు సంవత్సరానికి 3 రోజులు ఇక్కడ ఉన్నా దండం పెట్టి పొలవబట్ట కాళ్ళ మీద పడతారు. ఇదేంటి బావా? మా అన్నయ్యలో ఉన్న గొప్పతనమే అది. రే రామకృష్ణ. ఏట్రా చిన్న పెద్ద లేకుండా పెద్ద అని పేరు పెట్టి పిలుస్తావేటి? ఒళ్ళని పలిసిందేటి? పలిసిందో లేదో పర్లోకి దిగుతే తెలుస్తుంది. ఏంటి చూస్తున్నావు? వయసులో ఉన్నప్పుడు తెగ తిప్పేవట కదా, రా చూసుకుందాం. ఏంట్రా ఆయనంటే నీకు పొడుచుకొచ్చింది? రే దమ్ముంటే మాలో ఒక్కడినకుంటా. నీరు గెలిస్తే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. అదే నేను గెలిస్తే వెళ్ళకొట్టని మా అన్నయ్యని బ్యాండ్ మేళంతో సహా మళ్ళీ ఈ ఊర్లోకి తీసుకురావాలి. సరేనా? ఇంకా చూస్తారండి బావగారు. వక్కలు ఎరగ తీసేయండి, ఊరు పెట్టి శని వదిలిపోతుంది. మేము ఈ ఊరు వచ్చింది పండగ చేసుకోవటానికి, పగలు పెంచుకోవడానికి కాదు. రారా సంట. ఏంట్రా ఆడంగోళ్ళ వెళ్ళిపోతారు? సంక్రాంతి పండగకు వచ్చారు, కోడి పుంజులకు ఉన్నంత పౌరుషం కూడా లేదేంట్రా? ఉప్పు కారం తింటల్లా. పెదనా వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా రెచ్చగొడుతున్నాడు. మొలతాడు ఒక్కటే ఉంటే సరిపోదు, మగతనం కూడా ఉండాలి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత ధ్యాన ఆవాహన దిశోడశోపచార పూజాంచ కృష్యే శ్రీరామ రామ ఒక్కడైనా కొట్టమన్నావు, ఏ ఒక్కడిని వదలకుండా కొడతాను. రండ్రా. ఏంట్రా అన్నావు? కోడి పుంజు మొల్లతాడు పౌర్షం చూపించరా. పౌర్షం ఎహాని పౌర్షం చూడాలని ఉంది. మళ్ళీ ఆ కర్ర నా చేతిలోకి వచ్చిందో తోపేస్తా. చూపించరా.
తీసుకోరా కర్రా, తీసుకో. వాడే వాగాడో తెలుసా నీకు? పిచ్చి కుక్క మరిగితే నేను పట్టించుకోనరా? నేను అలా కాదు, పాత పెట్టేస్తా నా కొడుకుని. అంతకంటే నీకేం చేద్దాం రా, మన పరువుని బజార్ పాలు చేయడం తప్ప. ఛీ, మీ నాన్న అంతే, ఆయన మాటలు పట్టించుకో. నేను చేసేది అదే. ఈ దొంగ సచ్చినోడిని కొట్టి ఊరికి మంచి పని చేశావు. ఓ పొగడేకే దిష్టి తగలేద్ది? దిష్టి తగిలితే నేను దిస్తా గానీ మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళ నీ బాయ్ ఫ్రెండ్ తెలిసే గోలెడెత్తాడే. ఓ బంజయ్, ఈ జిల్లా మొత్తంలో అదిరిపోయే గుంటునో దాన్ని చూడు, చేసుకుంటాను. అరే నువ్వెందుకే సిగ్గుపడతావు? అందుకనే నువ్వు నచ్చావే, అందుకనే నువ్వు నచ్చావే, కూడా కూడా.
అన్నయ్య ఆ పురుషోత్తం గారి కొడుకు నాతో కబాడీ ఆడుకున్నాడు అన్నయ్య. వాళ్ళ పరువు తీసి ఆ కబురు సమ్మగా చెప్తావు అనుకుంటే చావు కబురు చెప్తావేంట్రా? అసలు చావు కబురు ఇప్పుడు వింటారు, ముందు గోతులు దవ్వటం ఆపండి. ఎందుకు? అక్కడ రామకృష్ణ మీకోసం గోతులు దవ్వుతున్నాడు. నీకేమన్నా పిచ్చి ఎక్కిందా? అది చూస్తే మీకే ఎక్కుద్ది పిచ్చి. అది చూడండి. ఒకప్పుడు మాది మధ్యతరగతి కుటుంబమే. సొంత ఇల్లు కట్టుకోవాలని మా నాన్నగారు కూడా ఎంతో ఆశపడ్డారు. కానీ ఆయన ఆశించిన స్థాయికి మేము ఎదిగేసరికి చూసి ఆనందించడానికి ఆయనే లేకుండా పోయారు. మా నాన్నగారిలాగే ఎంతో మంది సొంత ఇంటి కోసం కలలు కంటుంటారు. అందుకే ఏమాత్రం లాభం ఆశించకుండా మీ అందరికీ సొంత ఇల్లు కట్టిస్తే మా నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. త్వరలోనే ఈ వెంచర్ పూర్తి చేస్తాం. వాళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే జనాలకి దేవుళ్ళు అవుతారు. అంటే రాక్షసురా, వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ని డెడ్ ప్రాజెక్ట్ చేస్తాం. నమస్కారం ఉమాపతి గారు, కూర్చోండి. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. ఇప్పుడు నీ లెవెల్ పెరిగింది కదయ్యా. మీరే కదా నన్ను లెవెల్కి పెంచింది. మీకోసం ఎన్ని మెట్లైనా దిగుతాను. మెట్లు దిగుతావో మెడలే వంచుతావో నీ ఇష్టం. ఆర్కే బిల్డర్స్ కట్టబోయే జననివాస్కి అప్రూవల్ క్యాన్సిల్ చేయి. సార్, మీ పేపర్లు కరెక్ట్గా లేకపోయినా అప్రూవ్ చేస్తాను. కానీ ఆర్కే బిల్డర్స్ వాళ్ళ పేపర్స్ పక్కాగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని క్యాన్సిల్ చేస్తే నా ఉద్యోగం పోతుంది. అంటే మీరు అడగకపోయినా బ్రీఫ్ కేసులు పంపించాలి. మీరు మాత్రం మాకు పనిచేయరే. ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయటం కుదరదా? సరిగా తుడు రే, మన వర్క్ చూసి ఓనర్ ఫ్లాట్ అయిపోవాలంతే. అలాగే తుడు. ఏమయ్యా నాని, కార్ సర్వీసింగ్ అయిందా? అయిపోయింది సార్, దిష్టి దిష్ట తీసుకెళ్ళచ్చు. కార్ కి దిష్ట? అవును సార్, అది నా సెంటిమెంట్. వెరీ గుడ్. సెంటిమెంట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఈ కార్ అంటే నాకు చాలా సెంటిమెంట్. అసలు ఈ కార్ అంటే ఎవరనుకున్నావు? నా కన్న కొడుకు. కన్న కొడుక? మరి కొడుకు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారండి సార్? వయసు ఒడిగిన తల్లిదండ్రుల భారం పిల్లలదే కదా. ఓ, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మీ స్టోరీ సెంటిమెంట్ కే సెంటిమెంట్ సార్. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? ఒకడు నా కొడుకు జేబు నుంచి డబ్బు కొట్టేశాడు. ఊరుకోండి సార్, కారు జేబులు ఎక్కడ ఉంటాయండి? అంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. వాడిని బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లి లీటర్ రక్తం తీయించి అమ్మేశారు. ఏమండి వాడిని? కాదు, రక్తాన్ని. రక్తానికి రక్తం. టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వద్దన్న, అతని కార్ అంటే సెంటిమెంట్ అంటున్నారు కదా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకో. రే, నన్నంత తేలిగ్గా కొట్టేకరా, అందుకే స్పెషల్ సెటప్ చేశా. బాయ్స్, కవర్ ది గ్లాస్. ఫీల్ అవ్వకండి సార్, పగిలింది హెడ్ లైటేగా. అది హెడ్ లైట్ కాదురా, నా కొడుకు కన్ను. మా వాడిని గుడ్డివాడిని చేస్తావా? కారుకు రైట్ అయితే నాకు లెఫ్ట్ ఇచ్చాడండి. అమ్మో, ఎందుకులే, తెలిస్తే మళ్ళీ వచ్చి వాయిస్తాడు. అమ్మా, అంకులే రమ్మన్నారు. ఏ అంకుల్? మీ నాన్న అంకుల్. మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అట. నన్ను హాస్టల్ మానిపించి ఇక్కడే ఉండమన్నారు. ఉండమంటే తట్టా బుట్టా వేసుకుని సిగ్గు లేకుండా వచ్చేటవనా? ఏంటిది తెలీదా?
నీ సంగతి ఇప్పుడే తెలిచేస్తా. నానా ఏంటి నానా? ఏం నా రూమ్ లో పెట్టించావు? ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి రా, భాష మార్చు. నా అమ్మాయిని రూమ్ మార్చు. కుదరదు, ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆ రూమ్ లోనే ఉంటుంది. నీకంత సరదాగా ఉంటే పరీక్షలు కూడా రాయించుకో. ముందు నేను ఎక్కడ ఉండాలో చెప్పు. నా రూమ్ లో ఉండు. ఏ నిద్రలో కూడా క్లాసులు పీకడానికా? నేను ఇక్కడెక్కడ పెడతాను గానీ నీ పరువు కోసం నా పరుపును బయట పెట్టావు, అది గుర్తుపెట్టుకో. మనిషివి పెరిగావు గాని బ్రెయిన్ పెరగలేదు. నువ్వు అది కూడా పెరగలేదుగా. ఏమన్నారు అంకుల్? ఏమంటారు? నచ్చబోతే పైన మేడమే తీసుకెళ్లి తోసేమన్నారు. ఫోన్లే ఆడపిల్ల కదా అని నేనే ఏదో చదువుకుంటానని చెప్పొచ్చాను. చాలేదు చీలేదు, నా బట్టలు మొత్తం సర్ది కేంద్రంలో షిఫ్ట్ చేయి. ఇదిగా ఈ రూమ్ లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏసీ పని చేయట్లేదా? ఓసీగా వస్తే ఏసీ వేసేసుకుందామనే. అది కాదు, అర్ధరాత్రి 12 గంటలకు వస్తుంది. ఏమొస్తుంది? తిలోత్తమ అని మా ఇంటి ఎదురుగా ఉండేది ఒక ఉంటా, అప్పట్లో నన్ను వేసేద్దామని తెగ ట్రై చేసింది. అర్ధరాత్రి ఎందుకు వస్తుంది? దయ్యాలు తిరిగేది ఆ టైంలోనే. అవును, దయ్యమే. పోయి సంవత్సరం అయింది, నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని డెవిల్ అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకి జాగ్రత్త. మనకి పెక్కపోతే పైన దానికి దెబ్బకి రూమ్ ఖాళీ చేసి చంపైపోతే. పోయిన జన్మలో నన్ను ప్రేమించి మోసం చేసావు కదరా? నేనా? ఏదో అప్పుడప్పుడు సరదాగా సైర్కుంటుంటానేమో అంతే. అయితే ఇప్పుడు లవ్ చే. నిన్న కాదురా, మీ ఇంట్లో దిగిన భానుని. అది నీకంటే పెద్ద పిశాచి. రే, ఆ అమ్మాయిని ఇంకో మాట అంటే పీక కొరికేస్తాను. మర్యాదగా భానుని లవ్ చే. పీకి మీద కత్తి పెట్టి ప్రేమించమంటే ఎలాగా? ఫీలింగ్స్ రావాలి కదా. కొంచెం ఆలోచించి చెప్తాను. మళ్ళీ రేపు వస్తా, ఎస్ అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు వెళ్ళు. నగలు కొనాలి, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూడా వస్తున్నారు. తీసుకెళ్తానమ్మా. ఇంకా ఇడ్లీ పెట్టుకోవద్దు పెద్దమ్మా, అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంటుగా ఎక్కడికి? ఇంక వెళ్ళే పని అయినట్టే. అది పని చేసే వాళ్ళకి, నీలాంటి పని లేని వాళ్ళకి కాదు. ఎర్లీ మార్నింగ్ ఇలా పోగొట్టడం ఎందుకులేండి? మ్యారేంటో చెప్పండి. బాను తీసుకెళ్లి కాలేజీ దగ్గర దింపిరా, ఓ పని చేసినట్టుంటుంది. తిరిగి తీసుకురావద్దా నాన్నగారు? అది వేరే చెప్పాలా? ఆహా, వచ్చేదారిలో బెలూన్స్ ఐస్ క్రీమ్ కొనియమంటారా? అలాంటి ఏమి కుదరవు గానీ ఏదో రాయాలని చెప్పండి. చీచేతి, నా రూమ్ ఆక్రమించి నన్ను వాచ్మ్యాన్ చేసావు, ఇప్పుడు నా బైక్కి డ్రైవర్ చేద్దామనుకుంటున్నావా? పుడిచేస్తాను. ఏమ్మా, నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళా? వెళ్తున్నాను అంకుల్. ఎలా వెళ్తావు? ఒరే చంటి, పెద్దనా, ఈ అమ్మాయిని కొంచెం కాలేజీ దగ్గర దించి. అరే, నేను జస్ట్ అనుకుంటున్నాను, మీరు అనేసారు. పెట్రోల్ డబ్బులు వచ్చేసానన్నా? వందిచ్చి 1 ఇయర్ అయింది. పదండి మేడం, బయలుదేరుద్దాం. వస్తాను అంకుల్. ఇప్పుడు నన్ను చంపడానికి కాకపోతే నువ్వు ఇంత అర్జెంటుగా చదివి ఏం పొడి చేద్దామని? ఇంజెక్షన్స్ బాగా చదివి డాక్టర్ అవుతా. ఓహో, మరల చేయడానికి లైసెన్స్ కోసం ట్రై చేస్తున్నావు అన్నమాట? అవును. రాత్రి తిలోత్తం వచ్చిందా? దాని గురించి ఇప్పుడు అవసరమా? నువ్వే చెప్పావు కదా రోజు వస్తుందని. రాత్రి కూడా వచ్చిందేమో అని. వచ్చింది, కాసేపు మాట్లాడుకున్నావు. బాగా టైర్డ్ ఉన్నానంటే వెళ్ళిపోయింది పాపం. ఇంకేం చెప్పలేదా? బాగా బోర్ పడుతుందంట, నిన్ను తోడరమంది వెళ్తావేటి. నేను సీరియస్ గా అడుగుతున్నాను. మీ ఇద్దరు లవర్స్ కదా, ప్రేమ గురించి ఏమన్నా చెప్పిందేమో అని. దానికి కూడా గాలి ఏదో తగిలేడట. రే,
ఏంట్రో ఇద్దరు బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు ఎక్కడ తెలియదు దారిలోనా బార్లోనా ఏయ్ ఎక్కువ మాట్లాడితే మక్కలు ఇరుగుతాయి అయ్య బాబాయ్ పొద్దునే క్వార్టర్ వేసావే అంటే ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు ఒరే నువ్వు పొట్టు షాడికి వెళ్ళు నేను వచ్చేస్తాను జాగ్రత్తరా ఈ మందులో మంచింగ్ లేకపోతే నేను నంచుది నేస్తాయి అలాగే అలాగే ఎందుకు ఇలాంటి బదులతో ఫ్రెండ్షిప్ చేస్తావు నేను కొంచెం ఆడగంటే బెటర్ గా అంటాను కాబట్టి షాప్ లోనే అన్ని తీసి బయట పెట్టండి ఏదో ఒక్కటి కొంటారు అబ్బా నువ్వు ఉండరా ఇది పెట్టుకొని చూడమ్మా నచ్చలేదమ్మా ఇదిగో ఇది చూడు ఇది ఎలా ఉంది ఇది నచ్చలేదు వదిన మరి ఇంకేం కావాలి మీ కోడలికి మా సెలక్షన్ ఏమీ నచ్చట్లే మీరే చూడండి దానికి ఏం కావాలో మా బావగాడికి బాగా తెలుసు నాక బావ లేడీస్ మ్యాటర్స్ నాకేం తెలుసు చా ఏ తెలియకుండానే ట్రాఫిక్ కానిస్టేబుల్ వెనక నుంచి ఓ సైకిల్ చేసేస్తారు అంటే అది ఏంటి బావా అప్పుడే మా చెల్లి రిమోట్ని చేతిలో పెట్టేసుకున్నావు నవ్వించు చాలు తొందరగా కానీ వదిన నువ్వు వెళ్ళి ఆ డైమండ్ రింగ్ సంగతి చూడు మేము దావంగానే అటు వచ్చేస్తాం కానీ కానీ తొందరగా ఐమ్ సారీ మేడం లేటెస్ట్ డైమండ్ రింగ్స్ చూపించండి 1 మినిట్ తీసుకొస్తాను మేడం బాగుందా ఇంకా చూడలేదండి రింగ్ కాదు టచ్ వాడు నిన్ను గుద్దాడు కదా బాగుందా అని ఎక్స్ప్రెషన్ మార్చకు మామూలుగా ఉండు అతను ఎవరో కూడా నాకు తెలియదండి తెలియనప్పుడు గుద్దినోని కాలర్ పట్టుకొని కొట్టాలిగా నచ్చాడా అతనేదో పొరపాటున పొరపాటును కాదులే నువ్వే అలవాటుగా గుద్దేసి ఉంటావు ఎందుకండి అలా మాట్లాడతారు అసలు నేను చూడకపోతే ఎంత బాగుండేదా అని నన్ను మనసులో తిట్టుకుంటున్నావు కదా ఏంటండి ఇది వాడు గుద్దినప్పుడు ఏమీ అనలేదు కానీ నేనంటే ఫీల్ అవుతున్నావా అమ్మ వాళ్ళు చూస్తున్నారు ఓవర్ యాక్షన్ ఆపి కళ్ళు తుడుచుకుంటారా బబుల్ గమ్స్ బబుల్ గమ్స్ హౌ మెనీ బబుల్ గమ్స్ డు యు వాంట్ బై బై ఏంట్రా మాకు ఒక మంచి కథ చెప్తావా కదా ఇరగ తీస్తా వస్తున్నా ఎలాంటి కథ వింటారా ఏదైనా కొత్త కథ చెప్పు బాబాయ్ కొత్త కథ అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు అదేనా బలే కనిపెట్టేశావరా ఇది ఒక కథేనా చింతతో నేను ఎందుకు తిడతాడో ఇప్పుడు అర్థమైంది తాతయ్యకి నీకే అనుకున్నా నీకు మాకు కూడా జనరేషన్ గ్యాప్ ఉంది కథ నేను చెప్తాను వినండి చెప్పరా ఒక డార్క్ రాత్రి నల్లటి చీకటి ఏవి కనిపించడం లేదు ఏ లైటింగ్ సోర్స్ కదరా వేశారు డబల్ బల్బు పేలింది ఆ చీకట్లో నుంచి తెల్ల చీరతో ఒక దయ్యం గల్గల్ గల్గల్ దగ్గరకొచ్చింది ఇంకా దగ్గరకొచ్చింది చాలా తిరిగింది దయ్యానికి ఓపెనింగ్ ఎంత వణికిపోతున్నావు మొత్తం వినేసరికి మన పరిస్థితి ఏమవుతుందో ఒరే మీరు కంటిన్యూ అయిపోండి రా ఆ దయ్యం ఈ దయ్యం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అమ్మా భగవద్గీత మన దగ్గర ఇన్ని అస్త్రాలు ఉండగా ఆ తిలోత్తమ కాదు కదా దాని మామ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు ఒరే చంటి ఎవరు నేను రా తిల్లు ఏంట్రా ఏమైంది దయ్యం పెద్దనా ఇక్కడెక్కడ ఉంది ఈ రోజుల్లో దయ్యం ఏంట్రా నీ ముఖం ఏదో పీడకాలు వచ్చింటుంది వీడికి వచ్చే కళ కూడా పీడకాలే రావాలా అమ్మ నా ఏటీఎం మంచినీళ్ళు తాగేసి పోయి పడుకోరా పెదనానా ఇంకే ప్రాబ్లం లేదు మీరు వెళ్ళి పడుకోండి నేను పడుకుంటాను ఏంటి
ఈరోజు నేను గుళ్ళో స్వామీజీని కలిశాను. నీలాగే పెళ్లి పెటాకులు లేకుండా ముద్దు ముచ్చట తీరకుండా కన్నెగానే పోతే ఇదిగో ఇలాగే తెల్ల చీర కట్టుకుని అల్లాడిపోతారంట. అందుకని అందుకని ఆ ముచ్చట కాస్త జరిగిపోయిందనుకో నీ ఆత్మలే పరమాత్మలో కలిసిపోద్ది. నేను డిసైడ్ అయిపోయాను. తిల్లు తిల్లు నా మాటను ఆగి తిల్లు ఐదే నిమిషాలు తిల్లు 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 ఎక్కడికెళ్తావే చంటంటే అనుకుంటున్నావే? ఒంటి కన్ను రాక్షసుడు అలాంటిది ఈ చంటనే బెదిరిస్తావా? కొనుక్కోకు, సరిగ్గా చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ బాబోయ్, ఓయ్ చోటుంది అందులో నువ్వే ఉంటావా, అతిగా ముద్దే ఇస్తావా? గుండెలో ఇల్లుంటే ఇంటిలో చోటుంటే అందులో నేనే ఉంటావా, అతిగా నన్నే ఇస్తావా? వెంటనే త్వరపడి you
ఏంటి ఉదినేది రేపు ఎంగేజ్మెంట్ అని ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే ఏంటి పిచ్చి పని నా వల్ల ఇంటి పరువు పోకూడదు ఇప్పుడు పరువు పోయేంత పనే జరిగింది వదినా ఎంగేజ్మెంట్ బట్టలకని షాపింగ్ కి వెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే సీక్రెట్ కెమెరాతో షూట్ చేశానంటూ వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడు రోజు ఫోన్ చేసి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు వాడు రమ్మన్న చోటికి రాకపోతే వాడు తీసిన తిట్టనట్లో పెడతానని మీ అన్నయ్యకి కాపీ పంపిస్తానని బెదిరిస్తున్నాడు అందుకని చచ్చిపోతావా దీంతో నీ తప్పే ఉంది ఈ విషయం అన్నయ్య చెప్పొచ్చుగా మీ అన్నయ్య గురించి నీకు తెలీదు పెళ్ళైన కొత్తలో మనిద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదంటే కాలేజీలో నన్ను ఇష్టపడిన అబ్బాయి గురించి చెప్పాను ఆ రోజు నుంచి ప్రతిరోజు టార్చర్ పెడుతున్నారు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నేనే కావాలని చేశానేమో అనుకుంటారు ఆయనతో చెప్పడం కన్నా చచ్చిపోవడమే పేలు ఏంటో నీ పిల్లలు కూడా నా అలాగే తల్లి లేకుండా అయిపోవాలా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయొద్దు అంత మర్చిపో వాడి సంగతి నేను చూసుకుంటాను ఆడోళ్ళు బట్టలు మార్చుకుంటుంటే సిగరెట్ కెమెరాతో షూట్ చేస్తావా ఫ్యామిలీ లేడీస్ ఎవరితో చెప్పుకోలేరని బ్లాక్ మెయిల్ చేస్తావా మా ఫ్యామిలీ బరువు బజర కేకూడదని పోలీస్ కేసు పెట్టకుండా వదిలేస్తున్నాను మళ్ళీ ఇలాంటి యాషాలు వేసావో చంపేస్తాను ఎవట్రా నా కొడుకును కొట్టింది నమస్కారం నమస్కారం రండి 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 అయ్యా సరిగ్గా చెప్పిన సమయానికి ఇయ్యాలని బయలుదేరమన్నారు కదా తీసుకురావడానికి మా సంటి వెళ్ళాడుగా నమస్కారం మాయ నువ్వు పురుషోత్తం కొడుకు కదూ అదే అదృష్టం మాయా అంత గొప్ప పని ఏం చేస్తుంటావు ఒకటేంటి మాయా ఇంటి పని ఆఫీస్ పని సైట్ పని క్షణం తీరిగి లేకుండా అన్ని నేనే చేతం అనుకుంటాను కానీ అన్ని ఇంట్లో చూసుకుంటారు కాబట్టి సూపర్వైజింగ్ చేస్తుంటాను అంటే బలాదూరు అన్నమాట మాయకి చమత్కారాలు ఎక్కువే రండి మాయా రండి ఎక్కండి ఎక్కండి ఎంగేజ్మెంట్ నాకు మాకు టైం వస్తుంది ఏ ఇంకా మీ ఇంట్లో సిగ్నల్ ఇవ్వలేదా ఇచ్చుంటే ఈ లూప్ లైన్ కష్టాలన్నీ ఎందుకు ఇప్పటికే బండి రన్నింగ్ లో ఉండేది అయ్యా లగ్న పత్రిక రాయటం పూర్తయింది పెళ్లివారు వస్తే తాంబూలాలు మార్చుకోవచ్చు పెళ్లివారు వచ్చేసారు వెళ్ళి ఎర్ర నీళ్ళు బట ఏంట్రా నువ్వు చేస్తున్న పని మర్యాదగా బయటకు వెళ్ళు ఏంటి వెళ్ళేది
పిలవద్దు దేవుణ్ణి మా అన్నయ్య ఒంటి మీద ఎప్పుడైతే ఓ బజార్ రౌడీ చేయేశాడో అప్పుడే ఇంటి పరుగు పోయిందిరా వద్దనయ్య వీడిని వెనకేసి రావద్దు ఇవాళ వీడి వల్ల మనకు జరిగిన అవమానం చాలు నీకు దండం పెడతాను నన్ను ఆపద్దు రే పోరా ఇంకా నిలబడ్డామే ఏట్రా చెల్లెళ్ళు పెళ్లి చెడగొట్టి ఇంకా సిగ్గు లేకుండా నిలబడ్డావు పోరా బయటికి రే ఈ ఇంటికి నిజంగా నువ్వు మంచి చేయి తలుచుకుంటే వెళ్ళిపో వెళ్ళిపోరా ఇన్నాళ్ళు నీకు తల్లి లేదు ఇప్పుడు తండ్రి కూడా లేడు పోరా పెళ్ళైనప్పుడు నా పిల్లలతో పాటు కట్టంగా వచ్చిన కారయ్యా పెళ్ళైన కొత్తలో ఓ చెడదిరిగేశాను తర్వాత బోరుగొట్టు వదిలేశాను ఏంటి మీ ఆవిడ కాదయ్యా కార్ని తర్వాత ఒక రోజు పెద్ద గొడవ చేసింది కాదయ్యా మా ఆవిడ దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని మీ ఆవిడ కాదయ్యా కార్ని సరే కదా అని కొన్నాళ్ళు బాగానే చూసుకున్నాను దేని కారణ కాదయ్యా మా ఆవిడ తర్వాత చిరాకేసి ఊరవతలు తీసుకెళ్ళి వదిలేసొచ్చాను ఏంటి సార్ మీరు చేసిన పని మీ ఆవిడ ఊరవతలు వదిలేసి వస్తారా ఎవడో నువ్వు కార్నే ఓహో కార్నే తర్వాత పోలీసులను అడ్రస్ ఎదుక్కొని మా ఇంటికి తీసుకొచ్చి మరీ అప్పు చెప్పారు సార్ ఈసారి కరెక్ట్ గా చెప్తాను సార్ పోలీసులు తెచ్చింది కార్నే కదా సార్ కరెక్ట్ మా ఆవిడ్ని వదిలించుకోలేక ఈ కార్ని వదిలించుకోలేక ఇలా డబ్బులు వదిలించుకుంటారు దాని ఏముందిలే సార్ ఎవరు సెంటిమెంట్లు వాళ్ళకుంటే అరే పప్పు ఆ కొబ్బరికాయ లాగి అన్నా ఈ సెంటిమెంట్ మనకు వర్కౌట్ కాదు వదిలి అన్నా 90 పరుగుల దగ్గర అవుట్ అవుతున్నాను కదా అని సెంచరీ కొట్టకుండా సచిన్ వదిలేస్తాడరా మన పాలసీ కూడా అదేరా చూస్తుండు చూసావరా కొబ్బరికాయ పగిలి ఎంత సౌండ్ వచ్చిందో పగిలింది కొబ్బరికాయ కాదురా రే జరిగింది ఏదో జరిగింది మర్చిపోరా చెప్పటం తెలియరా నీ బాబు ఎప్పుడైనా ఇంటి నుంచి బయటికి ఇంటేశాడా నేను నీలాగే తొక్కలో సెంటిమెంట్ అనుకునేవాడిని అందరికి దూరంగా ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో దాని విలువ ఏంటో వదిన బాను వస్తున్నారా రా వదిన ఏంటి దయ్యానికి కూడేసింది తిరుగుతున్నావు భయపెట్టేస్త జాగ్రత్త నా వల్లేగా నీకిదంతా నాకు ఇదేనా కొత్త కాకపోతే నాని ఈసారి కొంచెం రేంజ్ పెంచి ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నాడు అంతే కదా నువ్వంతా తేలిగ్గా తీసుకుంటావు అయినా నా గురించి నువ్వెందుకు బయట ఉండి కష్టపడాలి జరిగిందంతా నేను ఇంట్లో చెప్పేస్తా వదినా చెప్తే ఏం జరుగుతుందో తెలుసా
అన్నే నేను అనుమానించిన తలంచుకుని కాపురం చేస్తున్నావు. ఈ విషయం పెద్దనాన్న తెలిస్తే అన్నని బయటికి గింటేస్తాడు, ఊరంతా తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు కాదు పెద్దనాన్న తలదించుకోవాల్సి వస్తుంది. మీరిద్దరూ విడిపోయే కంటే నేను విడిగా ఉంటే మంచిది. తోడ పుట్టినవాడున్నా కూడా నా కోసం ఇంత చేయడేమో, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. ఏంటో దినా, థ్యాంక్స్ చెప్పి పరాయణం చేసేస్తున్నావా? నీకు విషయం తెలుసా, నేను లేకుండా మా నాన్న ఉండగలేమో గాని మా పెద్దనాన్న ఉండలేడు. రేపు మాపు కబుర్ పెడతాడు, వచ్చేస్తాను. ఓ తిలోత్మా, మా వదిన జాగ్రత్త తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళొద్దునా, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. కానీ నువ్వు వెళ్ళు అన్నయ్య. నువ్వు ఒకసారి డాక్యుమెంట్లు చూస్తే అప్రూవల్ పంపిస్తాను. తర్వాత చూస్తాను లేరా, ముందు నువ్వు వెళ్ళి చంటిని ఇంటికి తీసుకురా. ఎవరూ లేనట్టు వాడు బయట ఎందుకు ఉండాలి? కష్టపడతాడు, పడనే అన్నయ్య. అప్పుడే వాడికి జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. వాడు లేకపోతే ఇంట్లో కళ్ళే పోయిందయ్యా. ఉంటే ఇంటి పరువే పోతుంది వదినా. అన్నయ్య, నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు, ఈ ఒక్కసారి నా మాట కాదనద్దు. ఒరే నాన్నగా, నీ దారి వేరే, పక్కోడి సాయం చేస్తాలో, నీ తర్వాతే బిల్ గేట్స్ రా. బిల్ గేట్స్? ఆయన షెడ్ ఎక్కడ? వార్త ఆయన షెడ్ ఎక్కడ రా, విమానాలు ఎక్కుతాడు. ఈ మధ్యనే సగమాస దానం చేసి పేపర్లో కూడా ఎక్కాడు. అన్నా, నాకు ఈ షెడ్ ఇచ్చేసి నువ్వు పేపర్లు ఎక్కొచ్చు కదా. ఈ నీకు షెడ్ ఇచ్చేస్తే పేపర్ ఎక్కడ రా, పేపర్ అయిపోయి రోడ్ ఎక్కేస్తాడు కదరా నాన్నగా. మాట్లాడుకుంటారా, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు సంబంధం ఉంది. ఇక్కడ బయటకెళ్ళాడు. ఇక్కడ సెటిల్ అయిపోయిందేంటి? సెటిల్ అవడం కాదు, సెటిల్ అడిగి చేస్తుంది. మనం పక్క వెళ్దాం, బోర్ కొట్టి తన వెళ్ళిపోద్ది. మరి బజ్జీలు తినేద్దేమో, మందు మిగిలితే చాలు. అంతేనంట? ఇప్పుడే వస్తామే. పాపకు నోరు మండిపోతుందిరా. ఈ సచిన వాళ్ళ దగ్గర బాటిల్ వాటర్ తాకూడదు. హాయ్ బాబాయ్, అటు చూడు, నీ కడుపులో కాదు ఒళ్ళంతా మండుద్ది. ఇదేంట్రా బాబు, ఎవడైనా మందు దాకా స్టఫ్ తింటాడు, ఇది స్టఫ్ తిని మందు తాగుతుంది. ఏంట్రా, ఏమైంది? ఊరే తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఆ పిల్ల మళ్ళీ మందు కొట్టేస్తుంది. పట్ట పగల మందేంట్రా? ఆ మొక్క ఆవిడతో చెప్పు, వెళ్ళు. ఏంటి ఇలా వచ్చావు? నీకోసం. నాకోసమా? ఎగ్జామ్స్ అయిపోయాయి, ఊరెళ్ళి తిన్నగా మా నాన్నతో మన లవ్ స్టోరీ గురించి చెప్పేస్తా. ఆయన ఎస్ అంటే డైరెక్ట్ గా మన శోభనం. మధ్యలో పెళ్లి లేపేసిందేంట్రా? మధ్యలో కాదురా బాబు, మత్తులో లేపేసింది. నీకు మందు ఎక్కువైంది, నువ్వు రా చెప్తాను, నీ సంగతి రా. రంగు రంగు బాణ ఇది నంగ నాచి బాణ, నన్ను ముట్టుకుంటే ముద్దైపోనా.
ఎవరిని తగిలాయిలో చేయాలంది వానా నీతోనే రవాణా చూడాలంది వానా నీలోనే ధిఖానా బాణలాగా వేసుకోర మనసు పైకి నిచ్చిన చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన నన్ను చుట్టుకుంటే మంటై పోనా అల్లుడు కండిషన్ చూడవయ్యా. నేను ఎప్పుడు బయటికి వెళ్ళొచ్చు? వీపు సర్దుకోవడానికి వారం రోజులు పడుతుంది, మెడ సర్దుకోవడానికి 3 వారాలు, కాలు సర్దుకోవడానికి 1.5 రోజులు పట్టచ్చు. టోటల్గా 8 రోజులు పడుతుంది. 6 వారాలు పట్టచ్చు. అదేంటి బాబు, 6 వారాలు ఆగలేక ఆత్మహత్య చేసుకుంటావా? నేను ఎందుకు చస్తా? ఆ చంటిగాడిని కాల్ చేస్తా. వద్దురా, వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ నీ చేతిలో సగం చచ్చింది. 20 ఏళ్లుగా నేను చేయలేని పని నువ్వు చేశావు. ఆ ఇంట్లోంచే ఒకడు బయటికి పోయాడు, నాకు సంపగా ఏంటది? ఎవరు వాళ్ళు? బాధితులు. వరద బాధితులు? మన ఫ్లాట్ బాధితులు. ఫ్లాట్ బాధితులు? నువ్వుండు, నేను చూసుకుంటా. మహమ్మది గారు ఉండండి, ఆగండి ఆగండి ఆగండి. ఆయన ఇంట్లో లేరు, 10 నిమిషాలు ముందు వచ్చిండే సార్ కలిసి ఉండేవారు. రేపు రండి. ఏం ఈ లోపు పోటీ తిప్పేద్దామనా? అంతూ చూస్తాం. ఏంటో చూసేది, ఈడీ చెయ్యిరిగింది, లోపలాడు కాలు ఇరిగింది, ఆయన కొట్టిన కుక్కను కొట్టిన ఒకటి. వెళ్ళండి. ఏంటండి మీరు అనేది? ఆర్కే బిల్డర్స్ వాళ్ళు 5 లక్షలకి ఫ్లాట్ ఇస్తుంటే మీరు అదే ఫ్లాట్ కి 15 లక్షలు దొప్పుతున్నారు. మీ డబ్బు మేము ఊరికే తీసుకోవట్లేదు, ల్యాండ్ వాల్యూని బట్టి రేట్ ఉంటుంది. ఏంటి తొక్కల వాల్యూ? ఆడ సైట్ లో ఉమ్మేస్తే మీ సైట్ లో పడద్ది. ఈ డిస్కషన్ అంతా ఎందుకు సార్? మా డబ్బులు మాకు ఇచ్చేయండి. కుదరదు. కుదరకపోతే పన్ని తీసుకెళ్తాం. ఏంట్రా తీసుకెళ్లేది? ఏంట్రా నాయిస్ పెరుగుతుంది. 10 నిమిషాల క్రితం బయటకి వెళ్ళి మరి ఇప్పుడు ఎక్కడ నుంచి చూడబడ్డావయ్యా? ఉండే లేరని చెప్పడంలోనే మీ చెత్త బుద్ధి బయటపడింది. ఏంటి బావ ఇది? అడుక్కు తినే నా కొడుకు కూడా మన ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. నన్నే దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు రా రామకృష్ణ గారు. వాణ్ణి నేను కొడతాను, జీవితంలో కోలుకోలేని దెబ్బ. ఆ పురుషోత్తం గడి మార్కెట్ లో ఉన్నాడు. ఇప్పుడు గుల్స్ తాకట్ పెట్టి పార్టీ వెళ్ళాల్సిన అవసరం ఉందంటావా? నానిగారు చాలా రోజు నుంచి అడుగుతున్నాడు రా. మరి మీ ఇంట్లో ఏమన్నారా? మా ఇంట్లో ఎందుకంటారో, సేన్ నానిగారిది కదా. ఊరే బాచిగాడు వచ్చాడేంట్రా? వీడేంట్రా మళ్ళీ జనాలు వేసుకొచ్చేస్తున్నాడు. మొన్న నువ్వు ఇచ్చిన కోటింగ్ అడిగి ఆనలేదు అనుకుంటా, మళ్ళీ కొట్టించుకోవడానికి వచ్చేస్తున్నట్టున్నాడు. నానిగారికి పార్టీ తర్వాత ఇద్దాం, ముందు ఇడికి ఇచ్చేద్దాం. ఇచ్చేయి. మా బాబు పళ్ళు కొనుక్కుంటున్నాడు, ఓసారి కొట్టినందుకే ఇంటి నుంచి బయటకి వెంటేశాడు. మళ్ళీ కొట్టాననుకో, ఈయన కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారా? మళ్ళీ జనంలో గడుపుతున్నాడు. మా అమితాబ్ బచ్చన్ మూలంగా ఈ గబ్బర్ సింగ్ గారు బతికేశాడు రా. పద పద Thank you.
నానా వీడిని చంపుదాం వచ్చాను నానా. రామయ్య నన్ను ఎందుకు చంపడానికి వస్తాడరా? నేను నీలో రౌడీనా? ఆ రోజు మన ఇంటికి వచ్చింది వీడే కదా. రే నువ్వు మారవరా. అది కాదు చెయ్ నీ మొహం నాకు చూపించుకో. నానా నన్ను మాడి నానా చెయ్ నన్ను మాడి నానా నన్ను పురుషోత్తంగా నేసేసారా? ఏంట్రా వేసేది? నేను ఇంట్లో ఉంటేనే మీకు సేఫ్, నేను బయట ఉంటే నన్ను ఎవ్వడో ఆపలేడు, మెడక్కాయలు తెగిపోతాయి. నేనుండగా నా ఫ్యామిలీని ఎవడో ఏమి పీకలేడరా నా కొడకల్లారా. ఏమిట్రా అలా ఉన్నావు? ఏమైందిరా? ఇంటికి దూరంగా ఉంటేనన్న వాడు మారతాడనుకున్నాను. వాడి జన్మలో మారడన్నయ్యా. వాడు మారతాడరా? నాకు నమ్మకం లేదన్నయ్యా. వాడిని చూసిన ప్రతిసారి నేను ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తోంది. అసలు వాడిని తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తోంది అన్నయ్యా. సార్ సార్ ఏంటి సార్ ఒంట్లో బాగలేదా? అదేం లేదు. మరి ఏంట్రా మీరు సెటిల్ చేసేది? ఇంట్లో దొంగతనం చేస్తారా? ఇంటి దస్తావేజులు తెచ్చిస్తారా? ఏంటిది ఎవర్రా వీళ్ళు? సార్ మేము క్రికెట్ బొక్కిస్తామండి. మొన్న జరిగిన 20-20 క్రికెట్ మ్యాచ్ లో 10 లక్షల రూపాయలు బెట్టింగ్ కట్టి ఓడిపోయారండి. ఆ డబ్బు అడుగుతుంటే మా ఇద్దరిని వాళ్ళ చుట్టూరుగా తిప్పుకుంటూ పరేషాన్ చేస్తున్నారు. ఏంట్రా అతను చెప్పేది? మాకు వసూలు చేసుకోవడం చేత కాక సార్, ఆఫీస్ దాకా వచ్చిన వాళ్ళం, ఇంటికి కూడా వచ్చి వసూలు చేసుకోగలం. దానికి ముందు పెద్దలు మీరు ఒకసారి చెప్పిపోదామని వచ్చాం. ప్లీజ్ ప్లీజ్ సుబ్రహ్మణ్యం గారు. సార్ వాళ్ళకి సెటిల్ చేసి పంపించేయండి. అలాగే సార్. పదండి. వస్తాం సార్. ఏంట్రా ఇది? ఎందుకురా మనకి ఇవన్నీ? కష్టపడి సంపాదించిన డబ్బు చాలదా మనకి? ఇలా చూడాలని సంపాదించాలా? మన మీద మన కంపెనీ మీద బోర్డంత నమ్మకం పెట్టుకున్నారా జనం? ఇలాంటి నీచమైన విషయాలు బయటకు వస్తే మీ నాన్న తట్టుకోగలడా? అయినా ఏం తక్కువ చేశారా మీకు? మీరు అడిగినంత డబ్బు ఇస్తున్నా కదా. నువ్వేంటిచ్చేది మాకు డబ్బు? ఇది మా నాన్న ఆస్తి. నీ డబ్బు ఏదో ఇచ్చినట్టు ఫీల్ అవుతావు ఏంటి? మా డబ్బు మా ఇష్టం వచ్చినట్టు తగలేస్తాం. అడగడానికి నువ్వెవడు? మా పిల్లలకి కట్రాయలు కొనాలన్నా, మా పిల్లలకి పట్టు చీరలు కొనాలన్నా అన్నిటికీ నిన్నే డబ్బులు అడగాలి. నీ పెళ్ళం చచ్చిందని నిన్ను నీ కొడుకుని తీసుకొచ్చి మా నెత్తిన పడేశాడు మా బాబు. రై ఈ కంపెనీలో అందరిలాగే నువ్వు పనోడివి. వాళ్ళకి జీతాలు ఇస్తున్నావు, నీకు రెస్పెక్ట్ ఇస్తున్నావు. పనోడివి పనోళ్ళగా పడు. ఇంకొకసారి మా జోలికి వచ్చావు. డాక్టర్, ఫస్ట్ అటాకే ఇంత సీరియస్ గా రావడం ఇట్ ఈస్ వెరీ రేర్. ఏదైనా షాకింగ్ న్యూస్ ఉన్నారా? అలాంటిదేమీ లేదు డాక్టర్. వాడి కొడుకు గురించే నా తమ్ముడి బాధ అంతా. వాడి గురించి ఆలోచించే తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. పరిస్థితి మాత్రం కొంచెం క్రిటికల్ గానే ఉంది రామకృష్ణ గారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎలాగైనా సరే నా తమ్ముడు బ్రతకాలి డాక్టర్. తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం సార్. అసలు వాడిని తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. ఉన్నాడా పోయాడా అని చూడ్డానికి వచ్చావా? పెద్దనా, నీ జేబులో డబ్బులు పెట్టాను కానీ నీ మనసులో ప్రేమను పెట్టలేకపోయానరా. నిన్ను చూస్తే వాడికి ఉన్న ప్రాణం కూడా పోతుందేమో. నీకు తండ్రి అక్కర్లేకపోవచ్చు, కానీ నాకు తమ్ముడు కావాలరా, కావాలి. Thank you.
ఏంటి చంటి ఇక్కడ కూర్చున్నావు? నాన్న అలా చూడలేక మీకేమీ కాదు మామయ్య, ధైర్యంగా ఉండండి, త్వరలోనే కోలుకుంటారు. కోలుకునే వాళ్ళని ఉద్ధరించాలమ్మా. కన్న ఒక్క కొడుకుని సరిగ్గా పెంచలేకపోయాను. చంటి గురించి అలా అనకండి మామయ్య. అలాంటి కొడుకుని కన్నందుకు మీరెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. తనే కనుక లేకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. ఏంటమ్మా నువ్వు అనేది? నిశ్చితార్థం రోజు తన రౌడీలతో గొడవ పడింది నా కోసమే మావయ్య. నేను శైలు ఎంగేజ్మెంట్ కని బట్టలు కొనడానికి వెళ్తే మీరు తనను అపార్థం చేసుకుని అవమానించిన చంటి తలుంచుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ నిజాన్ని దాచడానికే మావయ్య మీరు చంటి గురించి సంతోషపడాలే కానీ బాధపడకూడదు. వాణ్ణి వెంటనే చూడాలనుందమ్మా. చంటి, మీ నాన్నగారు నిన్ను చూడాలంటున్నారు. నిజమా? నిన్ను వెంటనే రమ్మంటున్నారు, తొందరగా వెళ్ళు. నానా, నన్ను క్షమించరా. ఏట్నా నా మాటలు? నీ గురించి తెలుసుకునేసరికి నాకు నీకేం కాదు నానా, నీకేం కాదు. నాకేం పర్వాలేదురా, మంచి కొడుకుని కన్నానన్న తృప్తితో కళ్ళు మూస్తాను. అలా మాట్లాడుకున్నానా? ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను రా. నువ్వేం చేయలేదని బాధపడ్డాను కానీ నీకు నేనేం చేశాను ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు నానా? ఒక తండ్రిగా నీ చేతిలో నేను ఆస్తి పెట్టలేదురా, బాధ్యతలు పెడుతున్నాను. అన్నయ్యలు ఇద్దరు అడ్డదారులు సంపాదించాలో చూస్తున్నారు. పెదనాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అయ్యా మన చంటి బాబు, అతనికి మీరు తప్ప ఇంకెవరున్నారు బాబు? ఆ బంధాలన్నీ నా తమ్ముడితోనే బూడిదైపోయాయి. వాడే లేనప్పుడు నాకు ఇంకెవరూ అక్కర్లేదు. స్వామి, ఓపెన్ చేయి. ఎప్పుడు గుడికి వచ్చినా ప్రసాదం తింటాం తప్ప ఆర్తి పడంలో 10 రూపాయలు కూడా ఇయ్యరు. ఏంటి ఏకంగా 10 లక్షలు వేశారు? 25 లక్షలు ఖర్చు పెట్టి మనం పురుషోత్తమ్ని చంపలేకపోయి కత్తి లేదు, నెత్తురు లేదు, కేసు లేదు, పైసా ఖర్చు కూడా లేదు. చిటికలో ప్రాణం తీసేశాడు. ఈరోజే డిసైడ్ అయిపోయా, దేవుడే నా పార్ట్నర్. నీ ఆనందం చూస్తుంటే దేవుడికి ఏకంగా బంగారు కిరీటమే చేయించేట్టున్నారు. కిరీటం ఏంటయ్యా? వాడి ఫ్యామిలీ నాశనం అవ్వాలే కానీ గుడే కట్టిస్తా.
వాడి తమ్ముడు లేడుగా ఆ రామకృష్ణ గాడి రోజుకో ప్రాబ్లంలో ఇరికించి ఆడుకుంటా. ఒరే నాని. ఒరే నానియా, ఇంకా నయ్య ఒరే కూలి అని పిలకుండా పేరెట్టి పిలిచింది. ఇప్పుడు వచ్చిందేంటి? ఏంటమ్మా లగేజ్ తదిగిపోయావు? బుద్ధిందా నీకు? ఆయన బాధలో ఉంటే పక్కనే ఉండి చూసుకోవాల్సిందేనే కదా. ఈ లగేజ్ పైన పెట్టు. ఇది ఏమన్నా షెడ్ అనుకున్నారా? మర్దమంతా లాడ్జ్ అనుకున్నారా? రోజుకు ఒకరు దిగిపోతున్నారు. మన లవ్ గురించి ఊళ్ళో నాన్నకు చెప్పాను, పట్టించుకోకుండా వేరే సంబంధం చూశాడు. మన స్కెచ్లు మనకుంటాయి కదా, ఇంకా చదువుకోవాలి. గోల్ చేసి గోదారెక్కేసా? చదువుకోవడానికి వచ్చావు, పెద్దనాన్న ఇంటికి వెళ్ళు. పెద్దనాన్న ఇంటికా? ఇలాంటి టైంలోనే కదా నీకు తోడు ఉండాల్సింది. ఎద్దులా నిలబడ్డావేంటి చెప్పు బాబాయ్. ఎద్ద? ఓకేమ్మా, ఎద్దని హర్ట్ చేసిన బాబాయ్ని టచ్ చేసావు. నువ్వు ఇక్కడే ఉండిపోమ్మా, నువ్వు ఇక్కడే ఉండిపో. రే నువ్వు లక్షప్రా, యమ్మ ఇక్కడే ఉంటది. ఏంట్రా ఉండేది? నీ తొక్కల రికమెండేషన్? ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? నాతో ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు గదిలో పడుకో, నేను గదిలో పడుకుంటా. అన్ని గదులు ఉండడానికి ఇదే మైసూర్ ప్యాలెస్ కాదు, ఉన్నది ఒకటే గది. అయితే ఆ గదిలోనే నేను కింద పడుకుంటా, నువ్వు పైన పడుకో మంచం మీద. అప్పుడు గానీ చదువులు ఉట్టుకి ఎక్కవు. ఏ చెప్పింది అర్థం కాదా నీకు? ఇక ఉండడానికి వీల్లేదంతే, బయలుదేరా. ఒక్కతే ఉంది, పైగా ఊరు నుంచి దిగినట్టుంది. అడుగుదావా? పదరా. లెట్స్ గో. వస్తావా? వస్తా. అదేంట్రా అడగను వచ్చేతనుంది? ఐటమ్ రా, చూస్తుంటే తెలియట్లా. ముందే రేటు మాట్లాడేసి, లేకపోతే తర్వాత గొడవ అయిపోద్ది కదా. ఎంత? అదే రేట్ ఎంత అని. అదేమి నాకు తెలీదు, పైన మా వాడున్నాడు, వెళ్ళి అడగండి. మేడ మీద మీడియేటర్ ఉన్నారంటరా. ఎవరది? ఎవరా మీరు? ఏంటి ఏడపడలేకుండా? బయట ఒకటి ఉంది కదా, దాని రేట్ ఎంత కనుక్కుందామని. బయట ఒకటి ఉంటుంది? అదే అన్న, బయట పాత హీరోండ బండి ఉంది కదా, చూడలే. ఏమయ్యా బేరానికి ఏడపడ ఉండక్కర్లేదా? ఏ టైంలో పడితే ఆ టైంలో అడిగేస్తా. దీనికి టైం ఏముంది సార్, మోజు పడితే తీసుకెళ్లాల్సిందేగా. ఏంటి నచ్చిందా మీకు? బాగా నచ్చింది సార్. కలర్ నచ్చిందా? సూపర్ సార్. ముందు రేట్ చెప్పండి, ఆగలేకపోతున్నాం సార్. అంత టెంప్టింగ్ ఉందా? అయితే 15,000. 15,000? 15,000 అని ఆశ్చర్యపోతావు ఏంటి? మంచి కంపెనీ, చాలా కంఫర్టబుల్ గా ఉంటది, సీట్ చూసావు కదా. సూపర్, కానీ 15,000 అంటే కష్టం, ఒక 5,000 అడ్జస్ట్ అయిపోతుంది. ఏంటి 5,000? అయితే పక్కన షెడ్ లో బ్లాక్ ఉంది, అది తీసుకెళ్ళు. వదిలేండి, బ్లాక్ వద్దు, వైటే ఓకే చేసుకుందాం. వైటే కావాలా? అయితే 15,000 ఇచ్చి తీసుకెళ్ళండి. లైన్ లో పెద్ద తిరగలేదు, పోలీసులు కూడా పట్టుకోరు. పోలీసులు కూడా పట్టుకోరా? పట్టుకోరయ్యా, పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా. పేపర్సా? అదేనయ్యా, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్తున్నాను కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బయట ఉన్న అమ్మాయి గురించి కదా. బయట ఉన్న అమ్మాయి? మీరు బయట ఉన్న అమ్మాయి గురించి పేరు పడారు ఇప్పటిదాకా? ఆ బండి ఉన్నది నేను కాదమ్మా, లోపల ఉన్నాడు, పిలుస్తానుండు. రే నీ బండికి బేరం వచ్చిందిరా, భాను గురించి కస్టమర్లు వచ్చారు. ఆ రేట్ అంతా చెప్పండి సార్. సార్ మమ్మల్ని కొడతారేంటి సార్? ఆ అమ్మాయి చెప్పింది మీతో రేట్ మాట్లాడుకోమని. వెళ్ళు, ఆ అమ్మాయిని అడుగు, మమ్మల్ని అడుగుతావంటి. ఏంటి రేటు గీటు అంటున్నావంట? ఏం చేయను, నువ్వు లోపలికి రానివ్వలేదుగా. రానికపోతే సెంటర్ లోనే దుకాణం పెట్టేస్తావా? ఇంకా లోపలికి రానివ్వకపోతే వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే పంపిస్తా. ఓరే బాబోయ్, నువ్వు ఎక్కడ దొరికావే నాకు? రైల్వే స్టేషన్ లో. సరే తగలడు.
కూడదు ముద్దుల మధ్యలు మోగిన ఆ చప్పుడు స్ప్రెడ్ అవ్వకూడదు మొదలైతే సుందర సంగ్రామమే హో అటుపైన బంగాలే సరికాదుగా అటువంటి చోటుంటే సోధించవే సార్, పురుషోత్తం గారు మా కంపెనీలో ఇన్సూరెన్స్ కట్టారు. పేపర్స్ చూసి సంతకం పెడితే. నా సంతకమా? నామినీగా మీ పేరే ఉంది సార్. అండ్ డెత్ సర్టిఫికెట్లు మిగతా డాక్యుమెంట్లు రెడీ చేస్తే రేపు వచ్చి తీసుకెళ్తాను. ఉంటాను సార్. నమస్కారం రామకృష్ణ గారు. మగవాడు మీ ఇంటికి ఎందుకు వచ్చాడని చూస్తున్నారా? అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిదంటారు. తెలుసో తెలియకో మా వల్ల మీ అమ్మాయి నిశ్చితార్థం ఆగిపోయింది. నాకున్నది ఒక్కడే కొడుకు. మీకు అభ్యంతరం లేకపోతే మా వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. దూరా నుంచి దెబ్బకొట్టలేక పక్క నుంచి పుడిసేద్దామని వేదవా. వాళ్ళు మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళారు. నేను మీరే కావాలని వచ్చాను. ఇంటికి వచ్చిన మనిషిని వెళ్ళిపోమని చెప్పడం పద్ధతి కాదు. ఆయన ఇంకా పాత పగ మర్చిపోయినట్టు లేదు. మీరైనా చెప్పండి అయ్యా మీ నాన్నకి. మా నాన్నగారు ఇంకా బాబాయ్ పోయిన బాధలోనే ఉన్నారు. మేము ఆయనతో మాట్లాడి ఒప్పిస్తాం. మీరు పదండి. ఏంటో నువ్వు చెప్పేది? రే, ఎవడ్రా ఈ రౌడీని లోపలికి పంపింది? బయటికి తోసేయండి. సార్, నేను చెప్పేది కొంచెం వినండి సార్. ఏంట్రా వినేది? ముందు బయటికి పోరా. ఆ రోజు జరిగిన దానికి కారణం నేను, నా పిచ్చి కోపం. నన్ను కొట్టండి, తిట్టండి, కానీ మీ కోపం నా చెల్లిని చూపించకండి ప్లీజ్. ఎవరి కోసం నా నిర్ణయాన్ని మార్చుకోను అని ఇష్టం లేని పెళ్లి చేసి మీ అబ్బాయిని బాధ పెడతారా సార్? నాకు నా కుటుంబం, పరువు ప్రతిష్ట ముఖ్యం. పరువు ప్రతిష్టలు మాకు ఉన్నాయి సార్. పరువు ప్రతిష్టల గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుందరా. పోరంబోకులా తిరిగే నువ్వు ఒక రాముడివి, నీ పెదనాన్న ఒక దశరథుడు. ఏం ఫ్యామిలీ రా నీది? నా ఇంటికి వచ్చి నా కాలరే పట్టుకుంటావా? కొట్టండి సార్. ఆయి పేరే, మీ కోపం తగ్గేదాకా కొట్టండి. మీ కాలర్ పట్టుకుంటేనే మీకు ఇంత కోపం వచ్చింది. ఒక బజార్ రౌడీ మా పెద్దనాన్న మీద చేసినప్పుడు నాకు ఇదే కోపం వచ్చింది సార్. పెద్దవాళ్ళు మీరు, తమలను మార్చుకోపోవచ్చు, కానీ వాళ్ళిద్దరూ మనసులు మార్చుకున్నారు సార్. దయచేసి నా చెల్లెల్ని మీ ఇంటికి కోడం చేసుకోండి సార్. నేను చేసింది ఇంకా మీకు తప్పు అనిపిస్తే మీ కాలు పట్టుకుంటాను. చెల్లెలి సంతోషం కోసం పరాయివాడి కాళ్ళ మీద పడేవాడు రౌడీ కాదు. ఈ పెళ్లి నీ చేతుల మీదుగానే జరిపించు. వద్దండి, మా పెద్దనాన్న పిలిచేంత వరకు అక్షంతలు వేసే అదృష్టం నాకు లేదు. నేను ఉన్నా లేకపోయినా మా చెల్లెలి పెళ్లి మాత్రం బాగా జరగాలి. తప్పకుండా, నువ్వనుకున్నట్టే జరుగుతుంది. ఇంట్లో చిన్నపిల్లలాగా చిన్న చూడకుండానే వెళ్ళిపోతున్నాను. కనీసం ఎయిర్పోర్ట్ కూడా రాలేదు. వీళ్ళందరూ ఉంటే ఎలా వస్తాడు? వెళ్ళిన వెంటనే ఫోన్ చేద్దాంలే. పద. ఎక్స్క్యూజ్ మీ మేడం, సంబడీ ఈస్ కాలింగ్ యూ.
సారీ వెళ్ళకూడదు. అదే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంకుల్. మీ అమ్మాయి భాను మా చంటిగారితో తిరగడం చూశాను. మా ఇంట్లో ఉన్నప్పుడే మీ అమ్మాయికి మాయ మాటలు చెప్పి వల్ల వేసుకున్నట్టున్నాడు. మీ ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి భాను ఒక్కరోజు కూడా మా ఇంట్లో లేదు అంకుల్. వాడితో పాటు మెకానిక్ షెడ్ లో ఉంటున్నట్టుగా తెలిసింది. ఆ రౌడీగాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. రేపేమైనా జరిగితే మాత్రం మమ్మల్ని అడగండి. మీ అమ్మాయికి బుద్ధి చెప్పి తీసుకెళ్తారని మిమ్మల్ని రమ్మన్నాం. అలాగే బాబు. బాబాయ్ చంటి అలాంటి వాడు కాదు బాబాయ్. అతని మీద నువ్వు కోపంతో వాళ్ళలా చెప్పారు. చంటి చాలా మంచివాడు. నాకు తెలియదు అనుకుంటున్నావమ్మా. ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటున్నానని నా కూతురు నాతో అబద్ధం చెబుతుందమ్మా. కానీ భాను తన దగ్గరకు వచ్చిన రోజే సంటి నాకు ఫోన్ చేసి చెప్పాడు. కన్నవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో నన్నే పెళ్లి చేసుకోమని మా అమ్మాయి అతని దగ్గరికి వెళ్తే తీసుకెళ్ళమని ఫోన్ చేశాడు చూడు. అప్పుడే డిసైడ్ అయ్యానమ్మా అతనే నా అల్లుడని. అర్జెంటుగా రమ్మని మీ ఆయన ఫోన్ చేస్తే ఏంటో అనుకున్నాను. విషయం ఇదేం తెలిస్తే అసలు వచ్చేవాడినే కాదు. వస్తానమ్మా. హలో, నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను. మీ నాన్న చంటితో నీ పెళ్లి ఒప్పుకున్నారు. అవునా? అక్కను పక్కనుంటే గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఆ ముద్దులన్నీ పెళ్లిదాకా దాచుకుని మీ ఆయనకే పెట్టు. ఇంకా
నన్ను నిన్న సౌకే సున్ని తాలి చేత జిక్కి నాకే చూపు జారిపోయినది నాకే నీ మీద పడ్డాకే సంబరం చేసుకుంటున్నా నాతో పాటు మా అన్నయ్య కూడా వెధవయ్యాడని పండగ చేసుకుంటున్నా. ఆ పురుషోత్తం గారి చావగానే దేవుడు మనసాడు ఉన్నాడని ఓ అని సంబర పడిపోయాం. ఆడి చావు మనకేమిచ్చింది? వాళ్ళకి పెళ్లి భోజనం, మనకి తద్దినం భోజనం. ఆనాడు ఊర్లో జనాలతో కొట్టించాడు, ఈనాడు ఫ్లాట్స్ కొన్న వాళ్ళందరూ ఎప్పుడు తొందామని ఎదురు చూస్తున్నారు. కొట్టించుకున్న దెబ్బలకి మందు రాసుకోవడమైనా ఏదైనా ఎదురు దెబ్బ తీయడం ఉందా? నమస్కారం సార్. నమస్కారం. కోర్ట్ నుండి స్టే ఆర్డర్. దేనికి? ఇది ఎండోమెంట్ ల్యాండ్. లా ప్రకారం ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. పిటిషన్లో పేపర్స్ అన్ని చాలా బలంగా ఉన్నాయి సార్. ల్యాండ్ ఎండోమెంట్స్ వాళ్ళదేనని రిజిస్టార్ కన్ఫర్మ్డ్ గా ప్రూఫ్ చూపించాడు. స్టే ఆర్డర్ మీద కోర్టుకు వెళ్ళడానికి ఎన్ని దారులు ఉన్నాయో ఆలోచించండి. జన్నివాస్ కన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. మనము కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ అది ఎప్పుడు తేలుతుందో ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. ఒకవేళ మనం అప్పటిదాకా ఆగినా తీర్పు మనకే అనుకూలంగా వస్తుందన్న నమ్మకం లేదు. నానా సంకల్లాఖ్యా మినిస్టర్నైనా పొద్దుస్తమానం ప్రజాసేవంటే ఎలక్షన్ పెట్టుబడి ఎప్పటికి వచ్చేదా? దుడ్డు లేకుండా ఉత్పత్తి మాట్లాడు పోయా. ఇట్టడం వల్లే నాకు బీపీ వచ్చేది. అరే పాపమేడి మినిస్టరే, ఈడు కూడా బతకాలి కదా. గంటకు 1 లక్ష 2 లక్షలు ఇద్దామన్న జాలి కూడా లేదేంద్ర ఈ జనానికి. జనాలు అంతే సార్. ఆ గంగిరే దూపుడు ఆపో. ఆపాను సార్. ప్రోగ్రామ్ చెప్పు. చెప్తాను సార్. 10 గంటలకి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది సార్. వెళ్తే ఏమిస్తారా? హెచ్ఐవి టెస్ట్ ఫ్రీగా. అంత విమానం వదిలేగానే క్యాన్సిల్. నెక్స్ట్ 11 గంటలకి యూనియన్ లీడర్స్ మీటింగ్ ఉంది సార్. ఆళ్ళన ఇస్తారా? డిమాండ్స్ ఇస్తారు. మడిసా భద్రంగా ఆళ్ళ దగ్గర పెట్టుకోమని చెప్పు. డబ్బొచ్చే పని చెప్పరా, చింతకాయలు సామె. అరే అడేవుడు లైన్ లోకి వచ్చాడు, ముందు ఎంత ఇస్తాడు అడుగు. హలో. ఏంరా మీ మినిస్టర్ గారి బావని ఫోన్ ఏదో ఇవ్వు. అలాగే సార్. మీ బావ గారు సార్? బావా డబ్బులు వచ్చాయా? లారీ లారీలు వచ్చాయి దా. ఆటో పాటు నిన్ను కూడా కప్పెట్టేస్తాను. ఎవడు నువ్వా? శ్రీకృష్ణ పరమాత్ముడిని తెహల్గా తెలుసురా నీకు. ఓ నీ పాసుకోలా కంతలో కెమెరా వాడువా నువ్వా? నీ లంచాల చరిత్రని మంచాల పురాణాలన్నీ క్యాసెట్ లో మడతపెట్టి ఉంచాను. యో ఇట్లాంటి లత్తుకోర కబు నేను చాలా చూసిలా. 11:30కి యూనియన్ లీడర్స్ మీటింగ్ వెళ్లే లోపు నువ్వు చేసిన యదో పనులన్నీ లీకేజ్ అయ్యి నీ మిస్టర్ పోస్ట్ పోయి. ఎవడు నువ్వా? ఏం కావాలరా నీకు? గంటలో నేను చెప్పిన చోటుకు వస్తే విప్పి చెప్తా. వచ్చేసారు స్వామి కృష్ణ పరమాత్మ. ఏడున్నావు చెప్పు. ప్లూటన్ ఆయించయ్యా, శబ్దాన్ని బట్టి కనుక్కుంటావా? మామా కంసుడు మామా ఈడా. ఈడున్నావా భయ్యా? బాగున్నావా? ఏంటి మామా సకుటుంబ సపరివార సమేతంగా పెళ్లిగాని వచ్చావేంటి? లేదా క్యాసెట్ చేతికందగానే గుడించేద్దాం అనుకున్నావు కదా. పర్సనల్ సెక్యూరిటీ అభయ రోజులు ఎట్టున్నాయా? మరి మొన్న నువ్వు ఒక ఎర్రగుంటతో ఫామ్ హౌస్కి వెళ్తుంటే మీడియా వాళ్ళందరూ వెంటపడ్డారంట. అప్పుడు వీళ్ళందరూ ఏం పీకారు మామా? కోపడబాగు స్వామి, నా యదవ చరిత్ర అంతా తెలిసినడువే. ఈ పిలకట్టుకోలేకపోతే నా సిలక ఎగిరిపోదా? అసలు టైం బ్యాడ్గుండదు. నీకే రోగం, నెలకి 20 రోజులు ఫారెన్ లో ఎంజాయ్ చేస్తున్నావు కదా. ఏదో లేపా, ఇచ్చిన కాడికి సిగ్గు లేకుండా చేయి చేపి లంచాలు తీసుకుని ఎట్లా ఒకటి బ్యాంకాక్లో కట్టే హోటల్ పూర్తి చేయాలని నాకు ఎట్టి తింటా ఉండా. దొంగ పాస్పోర్ట్లతో అమ్మాయిని ఫారెన్ తీసుకెళ్తున్నావు, మరి అట్లు ఏమి కట్టలేదా మామా? ఎవరబ్బా అంత ఇచ్చిందా? పోయిన నెల దుబాయ్లో ఒక్క పిల్ల నిడిచినాను అంతే. రీసెంట్ గా ఉమాపతి గారు ఆర్కే బిల్డర్స్ వెంచర్ నాపడానికి 4 కోట్లు ఇచ్చాడంట, మింగేశావా మామా? ఆ జంజడానికి ఆ ఎదవిచ్చింది 2 కోట్లే, 4 అని చెప్పాడా ముతక కొడుకో?
అందరూ ఎరి పప్పం చేసి ఆడుకుంటున్నారబ్బాయ్ నన్ను నీతో సహా. ఇదేనా కంతలో కెమెరా? అన్ని నువ్వు అనుకున్నట్టే చెప్పానా అబ్బాయ్యా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? దీన్ని అడ్డం పెట్టుకుని నా మినిస్టర్ పోస్ట్ కి గంట కొడదాం అనుకున్నావరా గుంటడా? ఊపుకుంటూ వచ్చారు, వీపు సాఫ్ చేసుకుంటా. నువ్వు వెన్నుపోటు ఎదవైతే నేను గన్నుపోటు ఎదవని. నీ దినకంత్రి యాసల్కి ఫినిషింగ్ టచ్ ఇవ్వనా? మా ఓడి కంటే నేను బాగా జూమ్ లేసి మరీ తీసాను రా బొమ్మ. గుడకలు మింగితరామేంట్రా? గొంతులకు వచ్చినాయా గుండెకాయలు? మర్యాదగా స్టేజ్ తెయించి ఆర్కే బిల్డర్స్ కి రూట్ క్లియర్ చేయి, లేదా మా సీనియర్ టాలెంట్ టీవీలో వచ్చేస్తుంది, గంట గంటకి నీ బతుకు పెంట పెంట అయిపోద్ది. ఇప్పుడే క్లియర్ చేయించేనా? తిరుగుతుందా? తిరగడానికి తల ఉండాలిగా సామే. ఇంక నువ్వేం మాట్లాడమల్లా? ఒరేయ్, ఆ కేసు పెట్టిన బాసాలి వాడు చేతులు ఎత్తంటరా? ఇదిగో మీరెళ్ళి అవి తప్పుడు కేసులు అని చెప్పి వాపసు తీసుకోండి. బొక్కలో పెడితే గవర్నమెంట్ బంతి భజన 4 రోజులు మెక్కండ్రా. నా దగ్గర నువ్వు తీసుకున్న డబ్బు మాట ఏంటి? తిరుపతి ఉండీలో వేసినాను అనుకో, ఇక్కడ బొట్లు బొట్లు పడే ప్యాంట్ తడిసిపోతున్నది. ఎవడు నిన్నంత భయపెట్టిన మగాడు? ఎడం చేత్తో లాగి అవతల టచ్ చేసి చూడు, తలా మొన్న తలో దిక్కు ఇసిరేస్తా. ఇప్పుడు సమ్మగా ఉందా? ఆర్కే బిల్డర్స్ కూల్చాలని నువ్వు ఒక ఇటుకు రాయి పీకినా అదే నీ సమాధికి పునాది రాయి అవుతుంది. బ్లేడ్ బ్లేడ్ లాంటోడ్ని నీ పీక తెగిందో లేదో తెలుసుకునే లోపు 100 పీకులు తెగిపోతాయి. ఆర్కే బిల్డర్ జోలికి రావద్దు. చూసారుగా 100 పీకలు, అందులో మీ పీకలు కూడా ఉంటాయి. తొందరగా వెళ్ళి కేసు కొట్టించేయండి రా. పండిరా పండి. సొంత ఇల్లు అనేది కలగానే మిగిలిపోతుందని భయపడ్డాం, కానీ మా కలలు నిజం చేస్తున్నారయ్యా. మీ కుటుంబం చల్లగా ఉండాలి. కళ్ళల్లో నీళ్ళేంట్రా? మా పెదనాన్న ముఖంలో మళ్ళీ సంతోషం చూసేంట్రా. మీ పెదనాన్న ఎప్పుడు నేను ఇంటికి పిలుస్తాడో నీ కళ్ళల్లో కూడా ఆనందాన్ని నేను అప్పుడే చూస్తాను. మీరు హుండీలో 2 లక్షలు వేసినా దేవుడు ఆడ సైడ్ అయిపోతున్నాడు. మీరు 8 ప్లాన్లు వేసినా అసంటిగాడి కంటి కొట్టేస్తున్నాడు. ఆ చంటిగాడి గంటెలా వాయించాలి నాకు తెలుసు. చెప్పవా? బీహారీకి ఫోన్ చేయి. టెంకాయలో బాంబు పెట్టిన తీవ్రవాదులు, ఇంకా హైదరాబాద్ లో బతకడం కష్టమే. ఇప్పుడు ఆ టెంకాయ ఎవడ చేతిలో ఉందో. అన్నా ఈ దిష్టి తీయడం మనకు వచ్చి రాలేదు, నా మాట విని వదిలి అన్నా. ఏంట్రా వీడు కూడా తంతాడని భయపెడతావా? ఏంటన్నా ఇందులో పువ్వు ఉందిరా? పువ్వు ఉంటే ఇది పగలు కొట్టామంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతావురా. గురుగారు కొట్టేచా? ఆగు నాని, అమృత ఘడియలకి ఇంకా 1 నిమిషం టైం ఉంది. అన్నా వద్దన్న, నా మాట విను. ఏంట్రా ఎదవలా మాట్లాడుకు, నేను ఎవరో తెలియకుండా అనుకున్నావా? ఇది చూడు. ఏంటన్నా? సంచిరా, ఈ కొబ్బరికాయ ఇందులో పెట్టి కొట్టానంటే ముక్కెగరదు బొక్క పడదు. అన్నా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావన్నా. ఇప్పుడు కాదురా, కొంచెంసేపు ఆగి చూడు. కొట్టొచ్చండి. అమృత ఘడియలు వచ్చేసాయి, ఏ కొట్టు. కొట్టేస్తాను సార్. ఆగునని. ఏంటి సార్? ఇటురా, ఇది ఈశాన్య, తూర్పుకి తిరిగి కొట్టు. ఓహో అలానా? అదే అన్నమాట. ఏంటా
పోతున్నాడు. హలో, ఏట్రా ఏమైంది? మనం ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది, పది చెప్తా. ఏమండి, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం మంచిది కాదండి. మాయ గారు, ఇప్పుడు అక్కడ పరిస్థితి బాగాలేదు, వెళ్ళకండి. ఇప్పుడు ఇంట్లో అబ్బాయిలు కూడా లేరు, అక్కడ జరగకూడదు. ఏదైనా జరిగితే చనిపోయింది కూలీలే కదా అని వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయమంటావా? వాళ్ళు మన కంపెనీ కోసం రాళ్ళెత్తిన కూలీలు, కోపంతో నా మీద నాలుగు రాళ్ళేస్తే వేయని. కారణాలు ఏముంటాయి? ఇదేమన్నా భూకంపం వచ్చి కూలిపోయిందా? క్వాలిటీ లేక కూలిపోయింది. ఆ ఏరియాలో స్క్వేర్ ఫీట్ 3000 అని మేము చెబితే లేదు 600-700కి ఇస్తాను ఆశ పెట్టారు. ఎలా ఇస్తారు అనుకున్నావు? ఇదిగో ఇలా ఇవ్వచ్చు, ఇలా కోల్చు. అర్థమైంది, ఆర్కే బిల్డర్స్ ధనదాహానికి బలైపోయిన పేదల కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. మీ మాటల్లో మీ ఉన్నదంతా తెచ్చి మీ చేతుల్లోకి వస్తే ఇలాంటి క్వాలిటీ లేని కొంపలు కట్టిస్తారా? నన్ను నమ్మండి, నేను ఎవరిని మోసం చేయలేదు. మీ డబ్బు ఎక్కడికి పోదు. ఇలా ఎందుకు జరిగిందో, దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటాను. అది ఎంక్వైరీలో తేలుతుంది. ప్రికాషనరీ యాక్షన్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా రామకృష్ణ గారు. బాంబు పెట్టింది వీడేరా? మంచోళ్ళేనండి, వీడే ఆ కుటుంబంలో చెడబుట్టాడు. బాంబులు పెట్టి బిల్డింగ్లు కూలుస్తారా? మీకు మీ పెద్దలకి గొడవలు ఉంటే మీరు మీరు కొట్టుకోండిరా. మధ్యలో మా పేదవాళ్ళ ప్రాణాలు ఎందుకు తీస్తారు? వీడితో మాట్లాడరా. ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇంట్లోంచి బయటకు పంపించారన్న కోపంతోనే ఈ పని చేసినట్లు ఆర్కే తమ్ముడి కొడుకు చంటి కపటంతో కంపెనీని మళ్ళీ బతికించేశాడు బావా. ఇదేటా ఎలా చేసావు? మా పెద్దనాన్ని కాపాడడానికి నాకు వేరే దారి కనిపించలేదు, అందుకే బాంబు పెట్టానని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? అదేటది, నిజంగా బాంబు పెట్టడం వల్లే కూలిపోయిందని పోలీస్ రిపోర్ట్ లో తెలింది. ఆ బాంబు పెట్టినోడు దొరికితే గాని నువ్వు కేసు నుంచి బయటికి రాలేవు చంటి. సార్, కొంపన ఎందుకు రామైపోయింది? ఆ బీహార్ బాంబు గారు నాకు కూడా తెలియని చోట పెట్టారు కదా, ఆ సంటిగాడు కనిపెట్టేశాడు.
చేయొచ్చు అంటే జైల్లో ఉన్నాడు కదయ్యా. బెయిల్ మీద బయటకు వచ్చి గంట అయిందండి బాబు. నా మాట విని ఆ బాంబుని కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేసేయండి. వాడు కనుక సంటికి దొరికితే వాటితో పాటు మీరు కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. బయటపడాలి మళ్ళీ చంటగాడు వస్తాడు. వచ్చాడు. వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. దా వచ్చాయి. నా మాట విని ఆ బాంబులు కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేసేయండి. వాడు కనుక సెంటికి దొరికితే వాటితో పాటు మీరు కూడా జరిగి వెళ్ళాల్సి. ఇక నేను వెళ్ళొచ్చండి. ఎక్కడికి వెళ్తావు? అసలు అటు ఇప్పుడు మొదలవుతుంది. నేను పుట్టడమే డాక కళ్ళతో పుట్టా. శాటిలైట్ లాంటి ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తా. ఎంత మంది వచ్చినా ఈ బాంబులోని కోటికి తీసుకెళ్ళటం ఖాయం. వీడితో పాటు నీకు చిప్పకూడు ఖాయం. రండ్రా వరసెట్టేస్తా. ఇప్పుడు తీసుకెళ్ళరా, కోర్టులో సాక్ష్యం చెప్తాడు. జడ్జి గారు, జడ్జి గారు, ఆ రామకృష్ణ గారి బిల్డింగ్ లో బాంబులు పెట్టింది నేనేనండి, ఆ ఉమాపతి గారు పెట్టమంటే పెట్టానండి అని సమ్మగా చెప్పాడు. చూసే ఉమా, రాత్రి నేను నవ్వుకుంటానే. నీకు నవ్వే ఛాన్స్ లేదురా. పోనీ ఓ విజులు వేసుకుంటానే. కెమెరా కుట్టి ఉందా? ఇప్పుడు మోడల్ కెమెరా తగ్గుతున్నాడు. లైక్ ఏ స్పైడర్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్, ఐఎమ్ ఏ కెమెరామ్యాన్. ఒరే మొత్తం మీ భోగవతం అంతా రికార్డ్ చేసేంట్రా, మంచి ఫోటో తెలికి పేసి అదోదే. దట్టాపాలగడు నీకేంది తెలియదు అట్లుంటే ఎడ్యుకేటెడ్ ఎదవని నాకేనా ఉండాలరా. అయ్యి బాబాయ్, వీడు మళ్ళీ తను తినేతనకు వచ్చేతున్నాడు. పురుషోత్తం గారు చనిపోయినప్పుడే ఉద్యోగం వదిలేద్దాం అనుకున్నాను. మీరేట్రా నన్ను డిస్మిస్ చేసేది? నేనే పోతాను. ఎరా ఒళ్ళు బలిసిందా? బిల్డింగ్ కూల్చిన నా కొడుకుని వెనకేసుకొస్తున్నావు. ఎంత ఇస్తున్నారా వాడి దగ్గర? పళ్ళు రాలిపోతాయి చంటిబాబుని. ఇంకొక మాట అంటే సుబ్రహ్మణ్యం క్షమించండి బాబు, చంటి గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. బిల్డింగ్ కూలిపోవడంతో ఎక్కడ అరెస్ట్ చేస్తారో నన్ను భయపడి వెళ్ళి పారిపోతే మీ చేతికి సంకెళ్ళు పడకూడదని తనే బాంబు పెట్టానని అబద్ధం చెప్పి అరెస్ట్ అయ్యాడు బాబు. ఆగిపోయిన అమ్మాయి గారి పెళ్లి, వెళ్ళిపోయిన వాళ్ళు మారిపోయి వస్తే జరగలేదు బాబు. చెల్లెల కోసం సిగ్గొదిలి వాళ్ళ కాళ్ళు పట్టుకుని జరిపించాడు అయ్యా మీ తమ్ముడు కొడుకు. మీ పుత్రరత్నం పెళ్ళాన్ని అనుమానించి నరకం చూపిస్తే అన్న భార్య కోసం అవమానం మింగి తప్పు చెయ్యకపోయినా తలంచి వెళ్ళిపోయాడు అయ్యా మన చంటి బాబు. Thank you.
మిమ్మల్ని ప్రాణంగా చూసుకున్న మీ తమ్ముడు ప్రాణాలు వదిలింది కన్న కొడుకు వల్ల కాదయ్యా, ఈ ఆణి ముచ్చాలన్న మాటలకే గుండె పగిలి చచ్చిపోయాడయ్యా మహానుభావుడు. నమ్మద్రన్నా, వీడు అబద్ధాలు చెప్తున్నాడు. వెధవల్లారా, ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తానా? నాకున్నది ఒక్కడే కొడుకురా. పెట్రోల్ పోయండి, నీతో పాటు నీ సాక్ష్యం కూడా తగలబడిపోతుంది. అప్పుడు మీ పెదనాన్న కూడా మీ నాన్నలాగే గుండె పగిలి చస్తాడు. 20 సంవత్సరాల నా పగ ఈ మంటలతో చల్లారిపోతుంది. నా కొడుకు మీద చేయి చేసుకుంటారా? ఇన్నాళ్ళు వాడు నా కోసం కష్టపడ్డాడు, ఇప్పుడు నేను వాడి కోసం చావడానికైనా రెడీ. వాడి కళ్ళ ముందు ఈ చంటి గాన్ని తగలబెట్టండిరా. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను రా, మా కోసం నీ ప్రాణాలకు తెగించి ఇంత చేసావు, ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను రా. అంత మాటలు కను కదనా, అంటే పెద్దనా ఏంట్రా డ్రెస్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. మ్యాచింగ్ కరెక్ట్గా ఉందిగా? రూమ్ లో కొత్త డ్రెస్ పెట్టించాను, వెళ్ళి అది తీసుకురా. కొత్త డ్రెస్? బ్రైట్ గా తీరే, అంత కళగా ఉండాలి. లేకపోతే నీ కళ చెద్దరే. చాలా మంది కళ్ళు పడ్డా సార్, దిష్టి తీసేస్తే పని అయిపోద్ది సార్. తేడా పని అయిపోతారు నాన్న, తేడా రాకుండా ఉండడానికి రా ఈ పని. రే నాన్నగా కొట్ట. పువ్వు వచ్చింది సార్, పువ్వు. అడే రెప్పేదో, మై ప్లీజ్.